తో పాటు జాయిన్ అవుతున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ నేత బల్మోజు వెంకట్ అదే విధంగా బీఆర్ఎస్ నుంచి ఆ పార్టీ నేత కృషాంక్ ముందు వెంకట్ దగ్గరికి వెళ్ళి మీ దగ్గరికి వస్తాను కృషాంక్ వెంకట్ గారు మీరు ఆల్రెడీ ఒక ఆరు గ్యారెంటీలు ప్రకటించారు సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఆల్మోస్ట్ దానికి దీటుగా సీఎం కేసీఆర్ దానికంటే ఒకటి ఎక్కువ అన్నట్లుగా మేనిఫెస్టో ప్రకటించారు అంటే మీ మేనిఫెస్టోకి దీనికి తేడా ఏంటంటే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు 200 రూపాయలు పెన్షన్ ఇచ్చారు ఇప్పుడు 5000 ఇస్తామంటున్నారు కానీ కేసీఆర్ ఆల్రెడీ 1000 రూపాయలు చేశారు 2000 చేశారు దాన్ని 5000 6000 అంటున్నారు అంటే మీ మేనిఫెస్టోకి దీనికి కంపేర్ చేసినప్పుడు ప్రజలు ఎవర్ని నమ్ముతారంటారు అంటే ఆల్మోస్ట్ రెండు ఒకే రకంగా ఉన్నాయి ఇంకా కొంచెం ఒకటి ఎక్కువ ఉంది ఇది కళ్యాణ్ గారు మీరు చెప్పిన దానికి కాంగ్రెస్ పార్టీ గతంలో మేనిఫెస్టో ఇచ్చినప్పుడు అది ప్రతి ప్రజలకు కూడా అందుబాటులో ఉండే గతంలో మేము ఇంద్ర మిల్లు ఇస్తామంటే ఈరోజు ఏ గ్రామానికి పైన మీకు ఇంద్ర మిల్లు కనబడితే ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇల్లు స్థలాలు వాళ్ళు కేటాయిస్తారంటే ఎవరు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ఇంకన్నిటికంటే ముఖ్యమైన అంశం మీరు మర్చిపోతారు తెలంగాణ ఏ ఆశలతోటి తెలంగాణ మనం కోరుకున్నామో తెలంగాణ సోనియా గాంధీ గారు ఇచ్చిర్రో తెలంగాణ కోసం మనం అందరం పాటుపడ్డామో యువతకి సంబంధించి ఉద్యోగాలకు సంబంధించి ఈరోజు యువత గురించి ముఖ్యమంత్రి గారు మాట్లాడకపోవడం అనేది చాలా బాధాకరం ఈరోజు నిన్నటికి నిన్న కూడా ఒక మహిళ ఆత్మహత్య చేసుకోవడం కానీ యువకులు ఇప్పటికే భయాందోళన పరిస్థితుల్లో ఉన్నారు అసలు ఉద్యోగాలు చదువు ఇవన్నీ వచ్చే ఎండ్ ఆఫ్ ది డే కావాల్సిన ఉద్యోగాలే కదా ఆ యువతకి ఈరోజు మళ్ళా ఆ ముఖ్యమంత్రి గారి మేనిఫెస్టోలో మేము యువ వికాసం పేరిట ప్రతి ఒక్క యువతకి యువకులకి రేపటి తెలంగాణ భావితరాల పౌరులకి మేము ఒక మేము కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుందని ఒక భరోసాని కల్పించారు ఈరోజు పూర్తిగా అది పక్కన పెట్టేశారు యువత గురించి మాట్లాడలేదు నిరుద్యోగ భృతి ఎక్కడ పోయింది ఆ అంశం గురించి ప్రస్తావన లేదు ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు దాని గురించి ప్రస్తావన లేదు ఈరోజు గురుకుల పాఠశాల అంటారు కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నారు కేవలం డిగ్రీ పాఠశాలను మీరు పెంచితే సరిపోదు ఇంజనీరింగ్ ఉంటుంది ఇతర కోర్సులు కూడా ఉంటాయి అంటే మీరు విద్యార్థులకు ఉచిత విద్య అందించినప్పుడు అన్ని రంగాల్లో అందించే ప్రయత్నం చేయాలి ఈరోజు మెడికల్ కాలేజ్లో మీరు సంబంధించి ఆరోగ్యశ్రీ పథకంలో మెడికల్ కాలేజ్లో హాస్పిటల్స్ని మెరుగుపరుస్తామని చెప్పి మాట్లాడుతారు ఈరోజు నవ్వనిపిస్తుంది స్థానికంగా ఉన్న కొన్ని మెడికల్ కాలేజ్లో ప్రభుత్వ మెడికల్ కాలేజ్ నేను కూడా ఒక మెడికల్ స్టూడెంట్ని ఏ రకంగా సంబంధించిన అక్కడ వైద్య సదుపాయాలు ఉన్నాయో ఏ రకంగా వైద్య నిపుణులు ఉన్నాయో డాక్టర్స్ ఫెసిలిటీస్ ఉన్నాయో చాలా స్పష్టంగా కనబడుతుంది ఇప్పుడు గతంలో కాంగ్రెస్ హయాంలో ఆరోగ్యశ్రీ పథకం ఉన్నప్పుడు కార్పొరేట్ హాస్పిటల్లో యశోద అపోలోస్ వంటి కార్పొరేట్ హాస్పిటల్లో పోయి కూడా ధీమాగా ఆరోగ్యశ్రీ కార్డ్ ఆ రోజు పనిచేస్తుండే ఈరోజు ఏ కార్పొరేట్ హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించుకునే పరిస్థితే లేదు అంటే వీళ్ళు కనీసం వస్తుంది అని చెప్పి ఆ నమ్మకమే లేదు ఈరోజు ప్రతి ఒక్కటి కూడా దాంతోపాటు రైతు బీమా ఏదైతే కౌలు రైతులకు దానికి సంబంధించి కూడా రైతు బంధు అనేది సంబంధించి ఉత్త ఎవరైతే భూస్వాములకు మటుకే దానిపైన స్పష్టత ఇచ్చారు తప్ప మన తెలంగాణ రాష్ట్రంలో 60% పైన కౌలు రైతులు ఉంటారు ఈరోజు ఆ కౌలు రైతుల పరిస్థితి ఏంది చెప్పలేదు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ప్రతి స్కీము కేవలము పేద మధ్యతరగతి కుటుంబాలకి తెలంగాణలో ఉన్న ఏదైతే ఇంతకుముందు అన్నారు కదా సెక్యులర్ సంబంధించి అన్ని వర్గాలకి సంబంధించిన స్కీమ్ని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది ఆ రెండు పథకాలు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎవరైతే బిలో పావర్టీ లైన్లో ఉన్న ప్రతి ఒక్క మహిళకి 2500 రూపాయలు పెన్షన్ మేము ఇస్తామని చెప్పినాక దానికి భయపడి మహిళలందరూ కాంగ్రెస్ పార్టీ వైపు వస్తారని చెప్పి మళ్ళీ ఈరోజు 3000 రూపాయలు ఇస్తామని చెప్పి ఇప్పుడు దాని గురించి మాట్లాడారు గ్యాస్ సిలిండర్ మేము ఇతర రాష్ట్రాల్లో మేము అమలు చేస్తూ మేము 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్తే మాకంటే 100 రూపాయలు తక్కువకి ఇస్తాం గ్యాస్ సిలిండర్ అని చెప్పి మాట్లాడుతారు అరే ఇస్తా అన్న పథకాలు మీరు అమలు చేసి గతంలో మీరు ఇస్తా అన్న హామీలను మీరు నెరవేర్చి గతంలో మీరు ఏదైతే ఇస్తా అన్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎంతమందికి ఇచ్చారు ఈ ఒక ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఎంతమంది లబ్ధి పొందారు వెంకట్ ఇప్పుడు ఇందులో సన్న బియ్యం రేషన్ ద్వారా ప్రతి కుటుంబానికి సన్న బియ్యం ఇవ్వడం అనేది మంచి పథకం కాదా ఒకటి రెండవది 93 లక్షల కుటుంబాలకు 5 లక్షల మీరు ఈ పథకాల గురించి మాట్లాడుతున్నారు నేను గతంలో ఇచ్చిన మీరు మందని క్వశ్చన్ చేసిర్రు గతంలో కాంగ్రెస్ పార్టీ ఇస్తే ఇప్పుడేందని గతంలో కేసీఆర్ గారు వాగ్దానం చేసిన పథకాలని ఆ పరిస్థితి ఎక్కడి దాకా వచ్చింది దాని గురించి చెప్పాలి కదా వాటిని ఎన్ని కంప్లీట్ చేసిర్రో ఇప్పుడు నిరుద్యోగ వృత్తి పథకం ఏముంది నేను ఒక యువకుని ఈ రోజు యావత్ తెలంగాణలో 60% పైన మంది యువకులు ఉన్నారు మనం చూస్తున్నాం ప్రతిరోజు కూడా గత 4 సంవత్సరాలకే యువత రోడ్లపైన వచ్చి ఆందోళన చేపడుతున్నారు అసలు నిరుద్యోగ వృత్తి ఇస్తారా అయ్యారా ఇవ్వకపోతే పోయినసారి చేసింది ఒక అబద్ధపు వాగ్దానమా నిరుద్యోగ వృత్తి పైన ఈ రోజు కూడా స్పష్టత ఎందుకు లేదు ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ పైన ఎందుకు స్పష్టత లేదు జాబ్ క్యాలెండర్ పైన ఎందుకు స్పష్టత లేదు రైట్ అడుగుదాం మీరు ఎన్ఎస్ఈఐ విద్యార్థి విభాగం నాయకుడిగానే ఉన్నారు విద్యార్థి యువకుడే మనతో ఇంకో యువకుడు బీఆర్ఎస్ పార్టీకి చెందిన కృషాంక్ గారు ఓయు విద్యార్థి నేత ఆయన కూడా కృషాంక్ గారితో అడుగుదాం కృషాంక్ గారు మీరు ఇన్ని స్కీమ్స్ ప్రకటించినా కూడా ఇందులో ప్రధానంగా 2-3 అంశాలు వెంకట్ చెప్తున్నట్లు కౌలు రైతుల ప్రస్తావన లేదు కౌలు రైతులకు ఏం చేయబోతున్నారో చెప్పలేదు యువతకు ఉద్యోగాల విషయంలో ఏం మేనిఫెస్టోలో ఏం పెట్టలేదు ముఖ్యంగా నిరుద్యోగ భృతి గతంలో మీరు ఇచ్చిన హామీయే దానికి సంబంధించి కూడా ఎలాంటి ప్రస్తావన లేదు వీటిని ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు వెంకట్ గారు
కళ్యాణ్ గారు మొదట తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు చేసిన ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా మీరు గమనిస్తే ప్రణాళికలో లేనటి వాటి కంటే కూడా ఎక్కువ చేయడం జరిగింది. సో ఇవాళ ప్రణాళిక బద్ధంగా మేము ఏమైతే తీసుకున్నామో కార్యక్రమాలు డెఫినెట్ గా వారు దాన్ని ప్రశ్నించవచ్చు. మేము ఎందుకు అంటున్నాము అని అంటే రైతు కూలీల గురించి చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడు గమనిస్తే అట్లాంటి ముందు గతంలో కూడా మా పాలసీ ఉండే రైతు బంధు అనేది రైతు కూలీలకు చేయలేము అనేది చెప్పడం జరిగింది. ఇప్పుడు వాళ్ళందరినీ కూడా ఇన్షూర్ చేయాలి అనే విధంగా ఇవాళ ఇన్సూరెన్స్ కార్యక్రమం కూడా కేసీఆర్ భీమా ఇవాళ ఏదైతే ప్రకటించిందో అందులో మీరు గమనిస్తే మరి వారు స్పీచ్ చూడలేదనుకుంటా, కాంగ్రెస్ వారు ఆ ఉపన్యాసం మీద ఫోకస్ చేయలేదనుకుంటా, చాలా స్పష్టంగా కూడా వాళ్ళకు కూడా భీమా ఉండాలి ఇన్సూరెన్స్ అనేది ఉండాలి అని ప్రకటించడం జరిగింది. చాలా హాస్యాస్పదంగా ఉంది, కాంగ్రెస్ వాళ్ళు మార్చ్ చూసి చేసిర్రు అని అంటున్నారు. అసలు పెన్షన్ మీదెంత మీరు ఎంత ఇచ్చిర్రు 2016 నుంచి? ఇంకొకటి సాధ్యాసాధ్యాలు గమనించండి, చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారు. ఒక సంవత్సరంలో 3000, ఆ తర్వాత 500 రూపాయలు ఎకనామిక్ గా మీరు ఎక్స్చెక్కర్ ఆలోచించండి, ఇది కదా పాసిబుల్ అనిపిస్తున్నది. వీళ్ళు అంటున్న కర్ణాటకలోనే, నేను నిన్న రాత్రే తిరిగి వచ్చినాను కళ్యాణ్ గారు, కర్ణాటకలో ఎంత ఇస్తున్నారు చెప్పండి పెన్షన్. అసలు మొత్తం రాష్ట్ర దేశవ్యాప్తంగా మీరు గమనిస్తే బీజేపీ పాలిత రాష్ట్రాలు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు చూసినా కూడా ఎక్కడ మన 2000 రూపాయలు కూడా ఇస్తలేరు. ఇది చూస్తే కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా వస్తుంది. 200 రూపాయలు గతంలో కాంగ్రెస్ పెన్షన్ ఉన్నప్పుడు ఇవాళ సడన్ గా ఎట్లిస్తారు, ఎకనామిక్ ఎక్స్చెక్కర్ ఎట్లుంటది అని గమనించినప్పుడు ఇంకొకటి చెప్తా ఉదాహరణ. కాంగ్రెస్ లో వీళ్ళు ఏమని చెప్పారు, కాంగ్రెస్ కర్ణాటకలో గృహలక్ష్మి అని చెప్పారు. నిన్న మేము వీడియో కూడా పెట్టినాం, మీరు గమనించండి మహిళలు, అక్కడ పడట్లేదు వస్తలేదు. ఇంకొకటి రేషన్ లో కూడా ఏమని చెప్పారు తెలుసా, బియ్యం ఇస్తామని చెప్పారు వాళ్ళు. బియ్యం ఇస్తే ఆ బియ్యము అదనంగా 10 కిలోలని ప్రామిస్ చేసింది. ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం నుంచి 5 కిలోలు వస్తుంది ప్లస్ 5 కేజీస్ వాళ్ళు ఇచ్చే పరిస్థితి లేరు. అయితే దానికి ఇంకో హామీ ఏమని వేసిర్రు, డిబిటీ డైరెక్ట్ అకౌంట్ లో వేస్తాము అని చెప్పిర్రు. ఇవాళ అది కూడా మొదలు కాలేదు అని స్పష్టంగా కర్ణాటక ప్రజలు చెప్తున్నారు. సో మీరు అన్నారు కదా, మీరు అడిగిన ప్రశ్న ప్రతి ఒక్కటి కూడా ఇవాళ ఏంటంటే నమ్మశక్యంగా అన్నప్పుడు దాన్ని ఆచరణలో పెడుతున్నది తెలంగాణ ప్రభుత్వం. అక్కడ ఇవాళ వాళ్ళు మాట్లాడుతున్న కర్ణాటకలోనే ఆచరణలో పెట్టలేకపోతున్నారు. గృహలక్ష్మితో ఇబ్బందులు ఉన్నాయి, అది ఆచరణలో లేదు, అండ్ వాళ్ళ రేషన్ స్కీమ్ కూడా ఆచరణలో లేదు. సో ఇవాళ పాయింట్ ఏంటంటే, ఇవాళ మేము తీసుకున్నది డెఫినెట్ గా కూడా ప్రతి ఒక్క స్కీమ్, ఇవాళ రైతు బంధు మీద ఇదే కాంగ్రెస్ వాళ్ళు ప్రచారం చేసిర్రు హుజూర్ నగర్ ఎన్నిక తర్వాత రైతు బంధు ఆగిపోతుందని. ఆగిందా కళ్యాణ్ గారు? ఎప్పటికప్పుడు పంటకు ముందు నేరుగా వాళ్ళ అకౌంట్ లో ఇవాళ రైతులకు అందరికి కూడా రైతు బంధు అవుతుంది. ఇవాళ ఆ రైతు బంధును పెంచుకున్నాము. ఇవాళ దళిత బంధు ఆగిపోతుందని ప్రచారం చేసిర్రు, ఇవాళ చాలా స్పష్టంగా చెప్పినాం. డెఫినెట్ గా కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నంత వరకు దళిత బంధు కొనసాగుతుంది అని మళ్ళీ మేము ఈ మేనిఫెస్టోతో చెప్పడం జరిగింది. గ్యాస్ సిలిండర్ విషయం మీద కూడా మేము ప్రకటన చేసినాం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ధర పెంచుతూ వస్తున్నది కాబట్టి ఇవాళ ఆ మరి ఆ సబ్సిడీలు అవన్నీ కూడా తీసేసి ఏదైతే భారం ఉన్నదో అది ఇవాళ మరి రాష్ట్రం మీద భారం పడుతుంది. అయినా కూడా ఇవాళ ప్రకటన చేయడం జరిగింది. ఒకటే ప్రజలు గమనిస్తారు, ఏ కేసీఆర్ గారు అయితే పెన్షన్ మొదలు పెట్టిరో, పెన్షన్ ఇవాళ దేశవ్యాప్తంగా అందరికంటే ఎక్కువస్తున్నామో ఆ కేసీఆర్ గారితో సాధ్యమైతుంది, కాంగ్రెస్ తో సాధ్యం కాదు ఉత్తి ముచ్చట్లే అని. ఇవాళ ప్రతి ఒక్క స్కీమ్ కానివ్వండి, ఈవెన్ సన్నబియ్యం విషయం మీద అసలు ఇదంతా కూడా పూర్తిగా ఎంత క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసిందంటే ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఎకనామిక్స్ లో కూడా మీరు గమనిస్తే మన రెవెన్యూస్ పెరుగుతున్నాయి, మన రెవెన్యూస్ మనకి ఏదైతే ఆదాయం వస్తుందో ప్రతి సంవత్సరం పెరుగుతుంది, అందుకే బడ్జెట్ వ్యయం కూడా పెరిగింది. సో డెఫినెట్ గా తెలంగాణ ప్రజల్లోకి ఇవన్నిటిని తీసుకుపోయే బాధ్యత మాకు ఉన్నది, ఖచ్చితంగా తీసుకొని వెళ్తాము. ఏదైతే తెలంగాణ ప్రజలు ఈ మొత్తం ఇన్ని సంవత్సరాల్లో కూడా జాబ్స్ గురించి కూడా ఖచ్చితంగా మేము ఏమంటున్నామంటే 2018-19 వరకు ఏదైతే 132,899 ఉద్యోగాలు మేము ఇచ్చిందో ఆ లెక్క చెప్తాం. ఆ తర్వాత అసెంబ్లీ సాక్షిగా ఏదైతే 100,000 ఉద్యోగాలు చేపడతామో అని ఏదైతే ముఖ్యమంత్రి గారు ప్రకటన ఇచ్చిరో అవి కూడా నోటిఫికేషన్స్ కానివ్వండి. అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదైతే అడ్డంకులు సృష్టించడానికి కోర్టుకు పోయినరో, వాయిదా వేయండి అని డిమాండ్లు పెట్టినరో, ఆఖరికి శవ రాజకీయాలు చేస్తుర్రో, పాపం పర్సనల్ ఇష్యూస్ తోని చనిపోతే కూడా దాన్ని రాబందుల లెక్క గద్దెల లెక్క వచ్చి రాజకీయాలు ఓట్ల కోసం ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేస్తుందో ఇదంతా కూడా యువతకు చెప్తాం. నేను సూటిగా అడుగుతున్నా, కాంగ్రెస్ పార్టీని ఎట్లా నమ్ముతారు రాజస్థాన్ లో? ఎందుకంటే మనం తెలంగాణ కూడా రాజస్థాన్ తో పాటు ఎలక్షన్స్ కి వెళ్తుంది కదా, మరి రాజస్థాన్ లో నిరుద్యోగ వృత్తి ఇవాళటి వరకు ఎందుకు కాలేదు?
కాంగ్రెస్ వాళ్ళు చెప్పాలి, వాళ్ళు చేస్తారా? ఇక్కడ మేము ఇవాళ చెప్తున్నాం, ఆదిలాబాద్ నుంచి మొదలు పెట్టుకుంటే మహబూబ్ నగర్ వరకు, ఆదిలాబాద్ నుంచి మొదలు పెట్టుకుంటే మహబూబ్ నగర్ వరకు ఇవాళ పెట్టుబడులు వస్తున్నా, పరిశ్రమలు వస్తున్నా, అక్కడ ఉపాధి పెరుగుతున్నా, కార్యాలయాలు నిర్మాణం చేస్తున్నా, ఇవాళ ఉపాధి పెరిగింది. ఎన్టీటీ అనే సంస్థ ఆదిలాబాద్ లో పెట్టింది తెలంగాణ ప్రభుత్వం చొరవతోని. అక్కడ కూడా ఇవాళ ఐటీ కానివ్వండి, గవర్నమెంట్ జాబ్స్ కానివ్వండి, ఇవి పెరిగినాయి. అట్లాంటి చొరవ ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ తీసుకోలేదే. సో డెఫినెట్ గా యువతకు కూడా మేము చెప్తాము, మేము ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఒక్కొక్క అంశం మా నాయకులు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎన్ని జాబ్స్ ఇచ్చినాం, ఎన్ని జాబ్స్ భర్తీ చేసినాం. వాళ్ళ వాళ్ళ రాష్ట్రాలలోనేమో 40-40 వాళ్ళు ఇస్తారే, నేనే చెప్తున్నా 40-40 సార్లు పేపర్ లీక్లు అవుతాయి కాలేదా? రాజస్థాన్ కాంగ్రెస్ ప్రభుత్వంలో 42 పేపర్ లీక్లు, మాది ఒకటి అయింది, దాని మీద విచారణ జరుగుతుంది. దాన్ని డెఫినెట్ గా కూడా మేము ఇట్లా కావాల్సేది లేకుండే, అయినా ఇవాళ రిక్రూట్మెంట్ కాకుండా కేసులు వేస్తున్నారు, అడ్డం పడుతున్నారు. ఇవన్నిటిని కూడా ఎక్స్పోజ్ చేస్తాము. ఖచ్చితంగా కేసీఆర్ గారికి ఇవాళ మూడోసారి ఆశీర్వాదం వచ్చే విధంగా, ఎందుకంటే సార్ ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను, చారిత్రాత్మకంగా మూడోసారి ఇవాళ ఎవరైతే అభ్యర్థులు అందరు కూడా బీఫామ్లు తీసుకున్నారో, ఏ నాయకుని కింద ఒక విజన్ కింద పనిచేస్తున్నారో, ఆ ధీమా మాకున్నది, కేసీఆర్ గారి ధీమా మాకున్నది. మీరు పిసిసి అధ్యక్షుని చూడండి, మొన్న ఒక పొన్నాల లక్ష్మయ్య గారిని పట్టుకొని మాట్లాడిన మాటలు చూస్తే చాలు కళ్యాణ్ గారు అర్థమైపోతారు మీకు, సిగ్గు లేదా, సచ్చే వయసు అని మాట్లాడి, సావుకు ముందు అని మాట్లాడి, ఇట్లాంటి నాయకుని కింద ఇవాళ పొన్నాల లక్ష్మయ్య గారి గురించి మాట్లాడరు, రేపు ఇంకొకరి గురించి మాట్లాడతారు, అక్కడ కూర్చున్న వెంకట్ గారి గురించి మాట్లాడతారు. ఉద్యమకారులకు ఒక్కొక్కరికి వచ్చిందా చెప్పండి టికెట్? యూనివర్సిటీ విద్యార్థులకు ఎవరికైనా వచ్చిందా చెప్పండి టికెట్? ఒక్క నిమిషం సుశాం గారు, అయితే ఇక్కడ ఒక అంశం, వాళ్ళు గ్యారంటీ కార్డు అని ఒకటి ఇచ్చారు, దానికంటే కొంచెం ఎక్కువ, ఒకటి ఎక్కువ అనే రకంగా మీరు ప్రతిదాన్ని, వాళ్ళు 500 అంటే మీరు 400 అట్లా, అదేవిధంగా రైతు భరోసా వాళ్ళు కూడా అన్నది 1500, 2500 అంటే మీరు 3000, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి అలాంటిదే, తర్వాత మహిళలకు, ప్రతి మహిళకు 2500 ఎలా ఇస్తారు, బడ్జెటే సరిపోదు అనే కామెంట్లు వచ్చాయి మొదట్లో మీ బీఆర్ఎస్ నుంచి, ఇప్పుడు మీరు 3000 ఇస్తామంటున్నారు. అంటే ఈ ఉచిత పథకాలు ఇలా పెంచుతూ, ఒకరిని చూసి ఒకరు హామీలు ఇచ్చి పెంచుతూ పోతే, మీరు చెప్తున్నారు కదా కర్ణాటకలో అమలు కావట్లేదు, రాజస్థాన్లో అమలు కావట్లేదు, తెలంగాణలో కూడా అమలు కాని పరిస్థితి వస్తుంది కదా రేపు. ఒకటి కళ్యాణ్ గారు, నేను చాలా స్పష్టంగా చెప్పిన, నేను కాదు ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్ గా చెప్పారు, యాన్యువల్లీ ఇంత ఇంత పెంచుతామని. ఎందుకు హోంగార్డ్ జీతం పెంచుతలేమా? ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ లో ఉన్నది కదా, లాస్ట్ 5 ఇయర్స్ ప్రతి సంవత్సరం వాళ్లకు ఆటోమేటిక్ గా పెరుగుతుంటది. అట్లాంటి పాలసీ తీసుకున్నాం మేము ఒట్టి, ఇక్కడ ఏదో ప్రకటన కాదండి, ఇట్స్ అ పాలసీ, ఇట్స్ అ ఎకనామిక్ పాలసీ. ఈవెన్ రైతు బంధువు కానివ్వండి, యాన్యువల్లీ ప్రతి సంవత్సరం బడ్జెటరీ పెరుగుతుంటే, మనకు వచ్చే రిసోర్సెస్ ఎక్స్పెండిచర్ ఇవన్నీ కూడా పెరుగుతుంటే, డెఫినెట్ గా ప్రతి సంవత్సరము ఇవాళ మనకు వచ్చే రెవెన్యూ ప్రకారంగా మనం బడ్జెటరీ చెప్పండి. పెన్షన్ అని అంటున్నారు, పెన్షన్ వాళ్ళు ప్రకటించారు కాబట్టి పెరిగింది అందుకే అనే ఉదాహరణ మీరు అంటున్నారు కదా, అసలు 2016 ఎవరైనా ఇస్తున్నారు చెప్పండి? మేం కదా పెంచింది, పారామీటర్ ని బెంచ్ మార్క్ ని పెంచింది మేము. వాట్ వాజ్ యువర్ బెంచ్ మార్క్? 200 రూపాయలు కాంగ్రెస్ బెంచ్ మార్క్, 200 రూపాయలు. దాన్ని 2016 తెచ్చింది మేము. మీరు దానికి అదనంగా మీరు ప్రకటన చేసిర్రు, మీ రాజస్థాన్ ఇస్తలేరు, మీ ఛత్తీస్గఢ్ ఇస్తలేరు, మీ కర్ణాటకకి ఇస్తలేరు. అసలు పెంచింది మేమైతే, ఆ బెంచ్ మార్క్ పెంచితే మీరు పెంచిందని ఎట్లా చెప్తారు? రైట్ కిషాన్ గారు, మిమ్మల్ని మీరు చెప్పాక వస్తా. ఒక్కటి కిషాన్ గారు, మీకు 2014 ఎన్నికల సమయంలో మీ మేనిఫెస్టోలో గేమ్ చేంజర్ గా ఉన్న పథకం డబుల్ బెడ్రూమ్, ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇస్తారన్నారు, ఆ డబుల్ బెడ్రూమ్ హామీ నమ్మారు 2014 మిమ్మల్ని గెలిపించారు. సెకండ్ టైంకి వచ్చే వరకు 2018 గేమ్ చేంజర్ గా మీకున్న పథకం రైతు బంధు, దేశంలో ఎక్కడా లేని రైతు బంధుని మీరు తెచ్చారు, రైతు ఒక్కొక్కరికి 10,000 అనగానే అందరూ ఒకటేసారి గెలిపొందారు. ఈ రోజు మీ మేనిఫెస్టోలో ఉన్న దాంట్లో ఏంటి మీ గేమ్ చేంజర్ పథకం ఏంటి ఇందులో? సార్ నాకైతే ఇందులో దశావతారం కనబడుతున్నది, 10 స్కీమ్లు కనబడుతుంది కేసీఆర్ గారి, 10 స్కీమ్లు అన్ని అంతేనా? ఒక్కటని కాదు ప్రతి ఒక్కటి. ఉదాహరణకు నిజంగా మీరు ఆలోచించండి, ఇవాళ ఎవ్వరు ఇందిరమ్మ గృహాల గురించి మాట్లాడతలేరు, రాజీవ్ గృహకల్ప గురించి, అభూత్ బంగ్లాల గురించి మాట్లాడతలేరు. ఎందుకు ఆలోచించండి మీరు, డబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ అని క్రేజ్ ఎందుకు పెరిగింది? దమ్ము ఇవాళ కేసీఆర్ గారు మళ్ళీ దమ్ము చూపెట్టినాం మేము, లక్ష చేసి ఒకవైపు గృహలక్ష్మి ఇవాళ మేము ఏదైతే ఇళ్ల కోసం కట్టుకోవడానికి కూడా ఇస్తున్నామో,
సైమల్టేనియస్ గా ధైర్యంగా మళ్ళా చెప్పినాం భాజాప్తా ఇంకో లక్ష కూడా కడతాము అని చెప్తున్నాము. రండి మా నియోజకవర్గానికి రండి, కంటోన్మెంట్ కి రండి, చూపిస్తాను. కంప్లీట్ అయిన మారేడుపల్లి చూపిస్తాము, మట్ఫోర్ట్ హ్యాండ్ ఓవర్ చేసినవి కూడా చూపిస్తాం. లెక్కలు లేకుండా ఉట్టి కాకి లెక్కలు కాంగ్రెస్ మాట్లాడుతుందండి. నేను మిమ్మల్ని అడుగుతున్నా కళ్యాణ్ గారు, ఎందుకు ఇంద్రమ్మ గృహాలు అడుగుతలేరు ఎవ్వరు? ఎందుకు బూత్ బంగ్లా అయిన రాజీవ్ గృహ కల్ప అడుగుతలేరు ఎవ్వరు? ఆ ఇల్లు ఎవ్వరికి వద్దు? అవి ఊరవుతల అడ్డం దొడ్డము తుపేల్ క్వాలిటీతోని కట్టించిన ఇల్లు, వాటిని ఎవ్వరు కూడా స్వీకరించలేదు. ఇవాళ క్రేజ్ ఎస్ మీరు అంటున్న గేమ్ చేంజర్ ఇంకా గేమ్ చేంజర్ గానే ఉన్నది. డబుల్ బెడ్రూమ్ కావాలి హైదరాబాద్ లాంటి కాస్ట్లీ నగరంలో, ప్రపంచ స్థాయిలో పోటీ పడుతున్న హైదరాబాద్ నగరంలో ఇవాళ డబుల్ బెడ్రూమ్ కోరుకుంటున్నారు. అది మేము కంటిన్యూ చేస్తున్నాం. లక్ష కట్టినాం, లెక్క కావాలనా తిరగండి. ఎవరు వస్తారో కాంగ్రెస్ నుంచి ఎవరు వస్తారో నియోజకవర్గాల్లో చూపెడతాం. అది బీజేపీ వాళ్ళ నియోజకవర్గమైనా కాంగ్రెస్ వాళ్ళ నియోజకవర్గమైనా అన్నిట్లో కూడా కట్టి అందించడం జరిగింది. ఇంకా లక్ష కూడా చేసి చూపెడతాం. ఇది మీకు డబుల్ బెడ్రూమ్ గురించి ఆన్సర్ చెప్పండి. ఇంకా వేరే అడుగుతాం. ఒక్క నిమిషం శశాంక్ గారు, వెంకట్ గారు, అంటే ఒకటి నేను క్లారిటీ ఇస్తాను మీకు. అంటే మేము ప్రతకాలు ప్రారంభించడమే కాదు, మేము అమలు చేస్తున్నాం, విజయవంతంగా ముందుకెళ్తున్నాయి. పెన్షన్లు కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, ఇలాంటి అన్ని కాబట్టి మమ్మల్ని నమ్ముతారు ప్రజలు. ఒక విషయం అనేది వాళ్ళు చెప్తున్నమాట, ఇంతకుముందు కౌలు రైతుల గురించి మొన్న కొంచెం ఆవేశం నుండి కొంచెము గట్టిగా మాట్లాడుతున్నాము. వాస్తవాలు నిజాలు అబద్ధాలు, నిజాలు అయిపోయి నిజాలు అబద్ధాలు అయిపోయి గట్టిగా మాట్లాడితే ఇప్పుడు వాస్తవానికి బతుకున్న రైతు కౌలు రైతు ఎట్లా బతుకన్నో, ప్రతి నెలసారి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పినాం. ప్రతి నెలసారి 12,000 రూపాయలు ఇస్తే ఆ 12,000 రూపాయల 3,000 రూపాయలు ఎల్ఐసి పాలసీ కాదు, ఇష్టం ఉన్న పాలసీ ఆ కౌలు రైతే కట్టుకోవచ్చన్న మనం అవసరం లేదు. ప్రతి నెల ఇస్తే మీరు చనిపోతే ఏదన్నా దానికి పథకం ఇస్తామంటారు. బతుకున్నప్పుడు ఎట్లా సుఖంగా బతుకన్నో దాని గురించి పథకాన్ని ఎందుకు అమలు చేయాలని నేను అడిగినది తప్పు కాదు కదా, దాని గురించి స్పష్టత ఏమని అడిగినాను. దాంతోపాటు ఈరోజు విద్యార్థుల గురించి మాట్లాడారు, విద్యార్థుల గురించి ఏది మెరుగైన స్కూల్స్ కాలేజెస్ గురించి మాట్లాడారు. స్కూల్స్ కాలేజెస్ ఎంత పరిస్థితులు ఉన్నాయి, ఏ పరిస్థితులు ఉన్నాయి, దాంట్లో భోజనాలు ఏ రకంగా పెడుతున్నారు అని చెప్పి గత 4 సంవత్సరాలు మన తెలంగాణలో స్పష్టంగా మీరు నేను చూస్తున్నాం. పీకిన పథకాలను మీరు మాట్లాడుతున్నారు కదా, మేము అన్నమాట మాట్లాడినప్పుడు వారు మాట్లాడినప్పుడు నేను మౌనంగా ఉన్నా, వారు మాట్లాడినప్పుడు నేను మౌనంగా ఉన్నా, వారు చెప్పినప్పుడు నేను విన్నా, మరి నేను మాట్లాడుతున్నప్పుడు వినే ఓపిక ఉండాలి కదా, ఎందుకు కోపం అవుతున్నారు? వాస్తవాలు మాట్లాడుతున్నప్పుడు వినే శక్తి ఉండాలి కదా, అరే అన్న వినే శక్తి ఉండాలి కదా అన్న, నీకు నువ్వు చెప్పినప్పుడు నేను విన్నా కదా, నువ్వు అన్ని అబద్ధాలు మాట్లాడుతుందని నేను దాదాపు ఒక 10 నిమిషాలు శ్రద్ధగా విన్నా కదా, కష్టంగానే విన్నా కదా, నేను చెప్తున్నప్పుడు వినన్న, వినే ఓపిక తెచ్చుకోరు. నిరుద్యోగులకు సంబంధించి దానికి దానిపైన స్పష్టం ఎవరిపైన క్లారిటీ ఉన్నా. విశాఖ గారు, ఒకవేళ టికెట్ రాలేదని ఫ్రస్ట్రేషన్ మీకుండాలి, వస్తారో రాదో అని ఫ్రస్ట్రేషన్ ఆయనకు ఉండాలి, కానీ ఈ మేనిఫెస్టోకి సంబంధించి ఫ్రస్ట్రేషన్ అక్కర్లేదు. అరే మనం అంటే యువతకు అంటే ఒక పాయింట్, యువతకు ప్రాతినిధ్యమే ఇయ్యలేని కాంగ్రెస్ యువత గురించి ఎట్లా మాట్లాడితే చెప్పండి నాకు. కనీసం వాళ్ళ పార్టీలో అకామిడేట్ చేయలేకపోయారు వాళ్ళు. ప్రజల గురించి మాట్లాడుతున్నాము, రాజకీయ ప్రస్తుతం టికెట్ అకామిడేట్ చేయలేదు, మొత్తం లిస్ట్ డిక్లేర్ అయినాక దానిపైన మాట్లాడదాం, అది వేరే చర్చ. ఈ రోజు తెలంగాణ సమాజానికి ఇది రాజకీయాలు ఉన్నోళ్ళం వందల సంఖ్యలో వేల సంఖ్యలో ఉంటామన్నా, ఆడ నిరుద్యోగులు లక్షల సంఖ్యలో ఉన్నారు, ఈడ వందల వేల సంఖ్యలో క్రిషాంకన సొంటలు నా సొంటలు కూర్చునేది కూడా ఆ లక్షల సంఖ్యలో ఉన్న నిరుద్యోగుల గురించి ఆలోచించడానికి. ఆ నిరుద్యోగుల గురించి ముఖ్యమంత్రి గారు మాట్లాడకపోతే నిరుద్యోగులంతా అంటే చిన్న చూపు ఎందుకు? అసలు నిరుద్యోగులపై ఎందుకు మాట్లాడతలేరు అన్నది నా బాధ ఆవేదన. వాస్తవానికి ఈరోజు నిరుద్యోగ భృతి ఇస్తాము అని గట్టిగా చెప్పేది ఉండే, లేదా ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేది ఉండే, జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్తే క్లారిటీ ఇచ్చేది ఉండే, టీఎస్పీఎస్సీ బోర్డుని ప్రక్షాళన చేస్తామని క్లారిటీ ఇచ్చేది ఉండే. మీరు అంటారు కదా ఇంతకుముందు కేసులేసి ఉద్యోగాలని పోస్ట్ కేసులేసింది బలమూరి వెంకట ఇంకెవరో కాదు, నిరుద్యోగులు స్వచ్ఛందంగా బయోమెట్రిక్ విధానాలు ట్రాన్స్పరెంట్ నమ్ముతలేరా? కోర్టు ఆదేశాలు న్యాయ వ్యవస్థపై నమ్మకం లేదు. పాపం నిన్న అరే ఎట్లా మీరు మాట్లాడుతున్నారు? పౌరులు తెలంగాణ నిరుద్యోగుల గురించి ముఖ్యమంత్రి గారు ఒక్క నిమిషం వెంకట్ కృష్ణ గారు ఒక్క నిమిషం ఆగండి. మీరు అక్కడ క్రాంతి ఎమ్మెల్యే క్రాంతి మీటింగ్ లో సీఎం కేసీఆర్ తో పాటు ఉన్నారు, లోపల ఏమైనా
దీనికి సంబంధించి చర్చ వచ్చిందా ఒకసారి మాట్లాడదాం. శ్రీకాంత్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందుబాటులో ఉన్నారు. శ్రీకాంత్ శ్రీకాంత్ ఇక్కడ రెండు మూడు అంశాలు శ్రీకాంత్ రెండు మూడు అంశాలు అడగండి. ఎందుకంటే మేనిఫెస్టో మీద ఇక్కడ చర్చ జరుగుతుంది. చర్చలో మూడు అంశాలు ప్రస్తావనకు రాలేదు అని కాంగ్రెస్ నాయకుడు బల్మూరి వెంకట అడుగుతున్నారు. ఒకటి, కౌలు రైతులు, కౌలు రైతులకు ఈ మేనిఫెస్టోలో ఎలాంటి స్థానం ఇవ్వలేదు, ఎలాంటి న్యాయం చేయలేదు అనేది ఒకటి. రెండోది, యువతకు సంబంధించి ఏ పథకాన్ని ప్రకటించలేదు, నిరుద్యోగ భృతి ప్రస్తావనే రాలేదు, యువతకు ఉద్యోగాల విషయం ప్రస్తావన లేదు మేనిఫెస్టోలో. ఈ అంశాలపై ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విమర్శలు వస్తున్నాయి. అది ఏమైనా లోపల చర్చ వచ్చిందా? ఆ విషయంలో ఎమ్మెల్యే క్రాంతి ఏమంటున్నారో అడగండి మీరు. కళ్యాణ్, ఇప్పుడు క్రాంతి మాతో ఉన్నారు, నేరుగా క్రాంతి గారిని అడిగి తెలుసుకుందాం. క్రాంతి గారు, ఇప్పుడు కేసీఆర్తో జరిగిన ముఖ్యమంత్రి కేసీఆర్తో జరిగిన సమావేశంలో మేనిఫెస్టో గురించి బయటికి వెల్లడించిన అంశాలే కాకుండా వేరే అంశాలు ఏమైనా చర్చకు వచ్చాయా? అంటే నిరుద్యోగ భృతి కానీ కౌలు రైతుల అంశం కానీ ఏమైనా చర్చకు వచ్చిందా? మా మేనిఫెస్టోకి సంబంధించిన విషయాలని ప్రజల్లో బలంగా తీసుకుపోవాలి. ఎందుకంటే తెలంగాణ వచ్చినప్పటి పరిస్థితులు ఇప్పటి పరిస్థితులను బేరీజ్ వేసిన తర్వాత, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటికే ఉన్న పరిస్థితుల మీద అంచనా వేసుకొని అప్పుడే మేనిఫెస్టో తయారు చేసారు. ఆ తర్వాత ఇప్పుడు చేస్తున్న మేనిఫెస్టో అప్డేట్ చేసి ఇప్పుడున్న పరిస్థితుల్లో సపోజ్ ఆసరా పెన్షన్లు ఉన్నాయనుకుందాం, అయి ఉండే తర్వాత 2000 అయినాయి. ఎందుకు చేశారంటే ధరలు పెరుగుతున్నాయి, వివిధ రకాల అవసరాలు కూడా పెరుగుతున్నాయి కనుక 5000 పెంచుకోవాలని, రైతు బంధు కూడా, సో అది కూడా దాన్ని 15000 పెంచుకోవాలని చెప్పి, అంటే ప్రజల అవసరాలకు అనుగుణంగా ఒక ప్లాట్ పెంచడం అనేది ప్రాక్టికల్గా ఆలోచించి అంతే తప్పించి అంకెల గ్యారెంటీ చెప్పేసి ఏదో మేము ఇంత ఇస్తాం అంత ఇస్తున్నాం చెప్పే వివరంగా మేనిఫెస్టో లేదు. ఇది ప్రజలకు సంబంధించిన మేనిఫెస్టో, ప్రజలకు సంబంధించి ఏ అవసరాలు తీరితే వాటి అన్నింటికి ఇవ్వడం జరిగింది. ఇంకేంటంటే చాలా అవసరాలు నాకు తెలిసి దేశంలో ఉందో లేదో, కానీ బిలో పావర్టీ ఉన్న వాళ్ళందరికీ కూడా బీమా, హెల్త్ బీమా ఇవ్వడం అనేది కూడా ఇక్కడ లేదు, జీవిత బీమా అట్లాగే హెల్త్ పాలసీని తీయడం, సో ఇవన్నీ కూడా తెలంగాణలోనే మొదలైనాయి అనేది చాలా స్పష్టంగా ఉంది. రైతు బంధు అమలు చేసినప్పటి నుంచి కూడా కౌలు రైతుల గురించి ప్రభుత్వం పట్టించుకోలేదన్న ఒక ఆరోపణ విపక్షాలు చేస్తున్నాయి, దాని గురించి ప్రభుత్వం నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉంటుందని మీరు అనుకుంటున్నారు? మొదటి నుంచి కూడా కౌలు రైతు విషయం కావచ్చు, రైతుల విషయం కావచ్చు, ప్రభుత్వం ఏ పాలసీ ఉందో అదే ఉంటుంది. రైతు రైతే కదా, కౌలు రైతైనా ఎవరైనా కూడా రైతుకు ఆన్ రికార్డ్ ఎవరు పేరు ఉంటే అతనే ల్యాండ్ ఓనర్ అనేది తప్పించి ఆన్ రికార్డ్ కాకుండా వాళ్ళకు నువ్వు డబ్బులు ఇవ్వడం అనేది ఇల్లీగల్ కూడా వచ్చలేదు కదా. సో ఇక్కడ రైతు ఎవరైతే సాగు చేస్తుందో సాగు చేస్తున్న రైతుకే న్యాయం చేసే విధంగానే మేము ఇచ్చుకోవాలని మొదటి నుంచి కేసీఆర్ను దాని నుంచి కట్టుబడి ఉన్నారు. అంటే నిరుద్యోగ భృతికి సంబంధించి 2018 ఎన్నికల సందర్భంగా నిరుద్యోగ భృతిని అంటే మేనిఫెస్టోలో చేర్చింది, ఈసారి నిరుద్యోగ భృతి మేనిఫెస్టోలో చేర్చలేదు ప్రభుత్వ పార్టీ. ఆ యువత గురించి ఎలాంటి కొత్తగా పథకాలు కానీ అనౌన్స్ చేసినట్లేదు, మరి దీని గురించి మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు నోటిఫికేషన్లు వస్తున్నాయి కదా, దాదాపు 150000 ఉద్యోగాలని ఫిలప్ చేశారు, ఇంకా గ్రూప్ వన్ మొన్న అయింది, కోర్టు వల్ల వాయిదా పడింది. సో ఉద్యోగాల కల్పన అనేది నిరంతర ప్రక్రియ జరుగుతుంది, జరిగినప్పుడు మిగతా అవన్నీ రాని పక్షంలో ఉంటే దాని గురించి మాట్లాడచ్చు, కానీ మేము నోటిఫికేషన్లు ఇస్తున్నాం, చాలా మంది సర్వీసులు చేసిన తర్వాత ఇంకా ఇష్యూ ఉత్పన్నం అవుతుందని అయితే నేను అనుకోవట్లేదు. రైట్ శ్రీకాంత్, రైతులకు సంబంధించి ప్రభుత్వ పాలసీ ప్రకారం పోతుందని, వ్యవసాయం చేసే వాళ్ళందరికీ న్యాయం చేయాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ టార్గెట్ అని క్రాంతి చెప్తున్నారు. థ్యాంక్ యూ శ్రీకాంత్, థ్యాంక్ యూ వెంకట్, మీరే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఈ అంశాలు లేవు అని అడుగుతున్నారు, మీ మేనిఫెస్టోలో ఉన్న ప్రతి అంశం వాళ్ళు పెట్టాలని లేదు, వాళ్ళ మేనిఫెస్టోలో ఉన్న ప్రతి అంశం మీరు పెట్టాలి కాపీ కొట్టాలని లేదు, ఒకటో పాయింట్. రెండోది, కౌలు రైతుల ఇష్యూ నేనే కృషాంక్ అందుబాటులో లేనట్టున్నారు, కృషాంక్ ఉంటే ట్రై చేయండి పీసీఆర్. అయితే కౌలు రైతుల విషయంలో గతంలో కూడా ప్రభుత్వంలో 10 ఏళ్ళుగా వాళ్ళే బీఆర్ఎస్ అధికారంలో ఉంది కాబట్టి కౌలు రైతుల విషయం చాలా సందర్భాల్లో చర్చకు వచ్చింది. కౌలు రైతులను ఎలా గుర్తించడం, వాళ్ళకి ఎలా ఇవ్వడం, మీరు రైతు నేను కౌలు రైతు అనుకుందాం, నేను కౌలు రైతు అనే హక్కును ఎలా నిరూపించుకోవాలి, మీరు నాకు అథెంటికేషన్ ఇవ్వాలి, ఇస్తారా మీరు, మీ భూమి మీద నాకు హక్కు ఇస్తారా, కౌలు రైతులను సంతకం సాధ్యమయ్యే పదే కాదు. మీరు కౌలు రైతులకు ఇస్తున్నామని మీరు గొప్పగా చెప్తున్నారు, ప్రభుత్వం ఇవ్వాలని అనుకున్నా సాధ్యం కాదు అని దాన్ని ఇవ్వట్లేదు అనేది బీఆర్ఎస్ నేతలు చెప్తున్నమాట. త్రో అండ్ కాన్స్ ఏముంటాయో అది ఏ రకంగా చేయాలనేది పాలసీ డెసిషన్ మేకింగ్ అన్నప్పుడు కూర్చుంటాం. ఇప్పుడు మేము పెట్టినప్పుడు దానిపైన మాకు కూడా స్పష్టత ఉంది, ఏ రకంగా చేస్తామో దాన్ని మేము అందుకే అంత గ్యారంటీగా స్పష్టంగా మా పిసిసి అధ్యక్షులు మా సిఎల్పి నాయకులు ఇద్దరు ఆధ్వర్యంలో ఎంటైర్ సిడబ్ల్యూసి మీటింగ్ ఆధ్వర్యంలో మేము డిక్లేర్ చేయడం జరిగింది. మాకు క్లారిటీ ఉంది దాన్ని ఎట్లా అమలు చేయాలి, దానికి పాలసీ ఎట్లా చేయాలని దాన్ని కూడా మేము స్పష్టత ఇస్తాం. అండ్ ఈరోజు అన్నిటికంటే ముఖ్యమైన అంశం అన్న, ఈరోజు మీరు కానీ గత 4 సంవత్సరాలకెళ్ళి ఉన్న అతి ముఖ్యమైన అంశం, ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంశం గురించి మాట్లాడుకుంటే, ఈరోజు ఇంద్రం ఇల్లు
మిల్లు గురించి ఎవరు అడుగుతలేరు, ఎవరు మాట్లాడతలేరు అంటే అది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇందిరామిల్లు రాజీవ్ గృహకల్ప గురించి ఎవరు అడుగుతలేరు అంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇందిరామిల్లు రాజీవ్ గృహకల్ప మీరు ఏ గ్రామానికి పోయినా ఎక్కడ పోయినా మీకు కనబడతాయి. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కడున్నాయన్న? అందెందుకన్న ఆఖరికి జర్నలిస్టుల సోదరులకి ఇళ్ల స్థలాలు ఇస్తామని పాపం ఎప్పుడో చెప్పారు. ఇలా గ్యాస్ సిలిండర్ గురించి మాట్లాడుతారు, ఇస్తానా ఇళ్ల స్థలాలు ఏమైనా అన్నా? ఇస్తానా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏమైనాయి? ఈరోజు ఏదైతే ఆరోగ్యశ్రీ పథకాన్ని గురించి మాట్లాడుతారు, ఆరోగ్యశ్రీ పథకం ఈరోజు ఏ గతంలో మీరు రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఈ పథకాలన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారి హయాంలో వచ్చినాయి. ఆరోగ్యశ్రీ పథకం పుట్టిందే రాజశేఖర రెడ్డి గారి హయాంలో, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో. ఆ పథకాన్ని మీరు మరి సాగించారు కదా, కొనసాగించారు కదా. ఇప్పుడు వాళ్ళు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు రైతు బంధు వాళ్ళు పెట్టారు, అది ప్రాపర్ గా పబ్లిక్ పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చింది. మేము కూడా దాన్ని అంగీకరించినమే, మేము కూడా మా పథకంలో పెట్టినాం కదా రైతు బంధు ఇస్తామని. కాకపోతే పూర్తి స్థాయిలో 60% ఏ పిల్లగాడు అంటే ఏ రైతు గాని ఎవరన్నా గానీ కష్టపడి చెమటోర్చి ఆలోచించేది వాళ్ళ పిల్లల గురించి, వాళ్ళ పిల్లల భవిష్యత్తు గురించి. ఇంతగానం విద్య అందించినాక కూడా అందించిన విద్యకి తగిన ఉద్యోగం రాకపోతే ఆ విద్యార్థి ఒక నిరుద్యోగి అవుతాడు. అంటే ఇంత చదువు చదువుకునే ఒక నిరుద్యోగి లెక్క మిగిలిపోనిక. మేము కేవలం ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు కాకుండా గ్యారంటీ కార్డు 5 లక్షల రూపాయల యువ వికాసం పేరట ప్రతి ఒక్కరికి 5 లక్షల రూపాయల యువతకి గ్యారంటీ కార్డు అంటే 5 లక్షల రూపాయలు చెక్ కూడా ఇస్తామని చెప్పినాము. దానితో పాటు నిరుద్యోగ భృతి, అది కాకుండా స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఏవైతే కంపెనీలు ఉంటాయో ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన ప్రైవేట్ కంపెనీలో కూడా 75% స్థానికులకే రిజర్వేషన్ కూడా కల్పిస్తామని చెప్పినాము. ఈ స్పష్టత ఎక్కడ కూడా వాళ్ళకి లేదే. 75% స్థానికంగా ఉన్న ప్రైవేట్ రంగ సంస్థల్లో కూడా ఏ స్థానికులకే రిజర్వేషన్ కల్పిస్తామని ఒక గ్యారంటీ కూడా ఇచ్చాం మేమ్మా. దాంట్లో అసలు మొత్తం యువత గురించి మాట్లాడకండి వెంకట్. చాలా రోజుల నుంచి అంటే మీ గ్యారంటీ కార్డు వచ్చింది నుంచి బీఆర్ఎస్ చెప్తుంది, బీఆర్ఎస్ కీలక నేతలు కూడా మాట్లాడుతున్నారు. ఇదే క్రాంతి కుమార్ గారు ఒక 3 రోజుల క్రితము ఇదే 10 TV దాంట్లో వారు 2500 రూపాయలు ప్రతి మహిళకి ఇచ్చుడు సాధ్యమా అని అన్నారు. ఇవాళ వాళ్ళేమో 3000 రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పారు. అరే ఎట్లా ఉంది? అదే అంటున్నాను, ఒకరిని చూసి ఒకరు 500 పెంచడం 200 పెంచడం ఏదో. ప్రతి గ్యారంటీ కార్డు చాలా స్పష్టంగా అదే చెప్తున్నా, ప్రత్యేకులకు ఉపయోగపడే విధంగా ఉంది. మహిళలకు ఉచిత ట్రాన్స్పోర్ట్ చెప్పినాం, కర్ణాటకలు ఇస్తలేమా? ఇప్పుడు ఇన్ని ఇన్ని స్కీమ్ల గురించి మాట్లాడారు. రాజస్థాన్ లో 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇస్తలేమా? కర్ణాటకలో వచ్చి మహిళలకు ఉచిత ట్రాన్స్పోర్ట్ ఇస్తలేమా? మొదట్లో కొంచెం ఇబ్బంది అయింది అంటే బస్సు లో రద్దీ ఇబ్బంది, ఇప్పుడు ఉందా? ఇప్పుడు న్యూస్ లో ఉందా? క్రమక్రమం అరే అంటే గవర్నమెంట్ ఫామ్ ఎన్ని రోజులు అవుతుందన్న? ఈయన 10 సంవత్సరాలకెళ్ళి ఉన్నారు కదా వీళ్ళు. 6 నెలలకెళ్ళి నువ్వు ఎత్తి చూపిస్తే 10 సంవత్సరాలకెళ్ళి మీరు ఇస్తాను ఇంటికి ఒక ఉద్యోగం ఏమైంది, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏమైంది, KG-2 PG ఉచిత విద్య ఏమైంది, ఏదైతే నిరుద్యోగ భృతి ఏమైంది, ఇవన్నీ ఇప్పుడు వీళ్ళంతా కూడా బీఆర్ఎస్ లీడర్లు మీ గ్యారంటీ కార్డు వచ్చిన తర్వాత చేస్తున్న ఒకే ఒక కామెంట్ ఏంటంటే మేము పథకాలు తీసుకొచ్చాం, అమలు చేస్తున్నాం, దాన్ని మరింత పెంచబోతున్నాం, కానీ కాంగ్రెస్ పార్టీ ఎలాగో అధికారంలోకి రాదు కాబట్టి నోటికి వచ్చిన హామీలు ఏది పడితే అని చెప్పేస్తుంది. రాష్ట్ర బడ్జెట్ కూడా దానికి సరిపోదు, వాళ్ళ క్లారిటీ లేదు ఏ హామీకి ఎంత ఖర్చు అవుతుంది, దాన్ని బడ్జెట్లో ఎలా అకామిడేట్ చేస్తారు, ఇలాంటి క్లారిటీ లేదు అని బీఆర్ఎస్ మొదటి నుంచి మీ గ్యారంటీ కార్డు వచ్చిన నుంచి చెప్తున్న మాట ఒకటి. రెండవది, ఒక స్కీమ్ ఒక దగ్గర ఒక రాష్ట్రంలో, ఒక స్కీమ్ ఒక రాష్ట్రంలో ఉంది, ఇక్కడి బడ్జెట్ వేరు అక్కడి బడ్జెట్ వేరు అని రకరకాలుగా చెప్పుకోవచ్చు. ఈవెన్ మీరు గెలిచిన కర్ణాటకలో కూడా ఇక్కడ ఇచ్చిన గ్యారంటీ కార్డు అక్కడ లేదు, దానికంటే ఇది డబుల్ బడ్జెట్ తో ఉంది. కళ్యాణ్ అన్న, కర్ణాటక రాష్ట్రంలో ఇప్పుడు స్టేట్స్ అనేటి ఒక్కొక్క చోట ఒక్కొక్క పాలసీ ఒక్కొక్క సమస్యలు ఉంటాయి. ఇప్పుడు పక్క రాష్ట్రాలతో మీరు పోల్చుకుంటే పక్క రాష్ట్రాలు ఉన్న సమస్యలు వేరే రకంగా ఉంటాయి. ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ ఉంది, హిమాచల్ ప్రదేశ్ లో వాళ్ళకు ఉన్న సమస్యలు వేరుంటాయి. అక్కడ ఉచిత కరెంట్ అనేది అంటే ఉచితంగా కరెంటు కావాలనేది అంశం వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క రకమైన సమస్యలు ఉంటాయి, ఆ రకంగా మేనిఫెస్టో ఉంటుంది. వీళ్ళు పక్క రాష్ట్రాలని కంపేర్ చేసుకుంటే పండించిన పంటకి కంపల్సరీ మా డిక్లరేషన్ లో పండించిన ప్రతి పంటకు కూడా గిట్టుబాటు ధర కల్పిస్తామని ఉంది. ప్రతి పంటకి ఎంతెంత మేము గిట్టుబాటు ధర కల్పిస్తామనే స్పష్టత మేము ఇచ్చినాం. వీళ్ళు ఇచ్చేదా స్పష్టత? మేము ప్రతి పంటకి మా రైతు డిక్లరేషన్ లో ప్రతి పంటకి గిట్టుబాటు ధర ఇచ్చి కొంటామనే స్పష్టత మేము ఇచ్చినాం. ఆ స్పష్టత ఉందా టీఆర్ఎస్ పార్టీకి? ఆ హామీ ఉందా వీళ్ళు ఇప్పటివరకు ఇచ్చినా గిట్టుబాటు ధర? అరే మేము అమలు చేస్తున్నాము. ఛత్తీస్గఢ్ లో మీరు అన్నారు కదా, ఛత్తీస్గఢ్ లో చాలా స్పష్టంగా మన దగ్గరికి వెళ్ళి కొంతమంది వెళ్ళి చూపించారు కదా. అక్కడ రైతులకి పండించిన పంటకి కాంగ్రెస్ పార్టీ ఎంత గిట్టుబాటు ధర ఇచ్చి కొంటుందో చాలా స్పష్టంగా చూపించారు కదా. అదే మీరు రాజస్థాన్ లో మీరు అన్నారు కదా, రాజస్థాన్ లో 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇస్తుంది చాలా స్పష్టంగా కనబడుతుంది కదా. కర్ణాటకలో మహిళలకి ఉచిత ట్రాన్స్పోర్ట్ ఇస్తుంది కనబడుతుంది కదా. ఇప్పుడు పాజిటివ్ నెగిటివ్స్ అనేది 6 నెలల్లో ఉన్న కర్ణాటక పక్కన పోయి మేము చూసొచ్చినామని మాట్లాడుతున్న టీఆర్ఎస్ పార్టీ నాయకులు 10 సంవత్సరాలు ఉన్న తెలంగాణలో మీరు ఇచ్చిన హామీలన్నీ ఒక నాటకం లేకున్నాయి, ప్రజలు అవే నమ్ముతలేరు అంటే దానిపైన స్పష్టత ఇవ్వకుండా ఈ రోజు వచ్చి అసలు ఇస్తానే ఇస్తలేరని చెప్పి అదనపుగా ఇంకొన్ని చేసిస్తామంటే ప్రజలు ఎట్లా నమ్ముతారన్న? నమ్మే పరిస్థితి ఎట్లుంటది చెప్పండి. ఇప్పుడు మీరు ఈ బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోలో ఏ ఒక్క పథకం కూడా
అది ప్రజల్ని ఒప్పించేది మెప్పించేది ప్రజల ప్రజల్ని అట్రాక్ట్ చేసేదిగా మీకు కనిపించట్లేదా? ఇప్పుడు ప్రజలు బీఆర్ఎస్ పార్టీ పైన నమ్మకాన్ని కోల్పోయినరు. మీరన్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు ప్రతి నియోజకవర్గానికి కేటాయించింటే, ఇప్పుడు నేనే హుజూరాబాద్ నియోజకవర్గం ఉంది, నా హుజూరాబాద్ నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు 3 జాగాలలో కట్టడం జరిగింది. సరే ఎంత చక్కగా కట్టిర్రో అని చెప్పి ఇదే మీ ఎన్టీవీ డిబేట్లోనే ఒకసారి కెమెరామెన్ తోటి పోయి కట్టబెట్టుకొని కొడితే స్లాబ్ పెచ్చులు పెచ్చుగా ఊడిపోయే పరిస్థితి మనం చూసినాం. సరే ఆ కట్టిన ఇళ్ళని కూడా ఇవ్వకుండా మబ్బ పెట్టుకుంటా, అంటే కొంతమందికి ఇస్తే కొంతమంది రివర్స్ అవుతారని ఇప్పటివరకు కేటాయించనే కేటాయించలే. అసలు ఎంతమంది కేటాయించి ఏమన్నా అంటే ఊకర హైదరాబాద్ కంటోన్మెంట్ హైదరాబాద్ కంట ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయిస్తామని చెప్పారు. దానిపైన స్పష్టత లేదు. ఇప్పుడు స్కూల్స్ కాలేజెస్ అంటే మనమే చూసినాం అనేక సందర్భాల్లో స్కూల్స్ కాలేజెస్లో ఏ రకంగా ఇబ్బందులు ఉన్నాయో. దానితో పాటు ఏదైతే నిరుద్యోగులకు ఉద్యోగాంశాలపైన మనం చూస్తున్నాము, టీఎస్పీఎస్సీ బోర్డు అంశాలపై, అంటే ఇన్ని వాగ్దానాలు చేసి 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయకుండా మళ్ళొకసారి అధికారాన్ని ఇస్తే అమలు చేస్తామని చెప్తే ప్రజలు ఎవరు కూడా నమ్మే పరిస్థితిలో లేరు. ఆ ఒక్క కోపమే ఆ ఒక్క ఆవేశమే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులలో మాట్లాడితే కూడా వాళ్ళు ఒక అసహనం కనబడుతుంది. అంటే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోకి దీటుగా వాళ్ళు ఇవ్వలేక మాట్లాడి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. సీఎం కేసీఆర్ ఓపెనింగ్ స్పీచ్ లోనే, మేనిఫెస్టో రిలీజ్ ముందు ఓపెనింగ్ స్పీచ్ లో చెప్పారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మైనార్టీల కోసం పెట్టింది 970 కోట్లు. మైనార్టీ సంక్షేమానికి 12,000 కోట్లు బీఆర్ఎస్ ప్రభుత్వం కళ్యాణ్ గారు మైనారిటీలకు ఇచ్చిన అతిపెద్ద హామీ 12% రిజర్వేషన్. కేసీఆర్ గారు చెప్పారు 12% రిజర్వేషన్ అడుగుని 4% రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. 12% రిజర్వేషన్ మనతో ఫోన్ లైన్ లో వెంకట్, ఫోన్ లైన్ లో బీజేపీ నాయకుడు రాకేష్ రెడ్డి కూడా అందుబాటులో ఉన్నారు. రాకేష్ రెడ్డి గారు, గుడ్ ఆఫ్టర్నూన్. రాకేష్ రెడ్డి గారు, మీరు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో చూసే ఉంటారు, ఇంతసేపు కేసీఆర్ గారు ప్రకటించారు, అది ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ కూడా అది గ్యారంటీ కార్డు హామీ ఇచ్చింది, ఆ రెండిట్లో మీకు ఏది కొంచెం ప్రజా ఆకర్షకంగా కనిపిస్తుంది, ఏది అమలుకు నోచుకునే అవకాశం ఉంది అని మీకు అనిపిస్తుంది? టీఆర్ఎస్ రిలీజ్ చేసింది మేనిఫెస్టో కాదండి, మెనీ లైఫ్. 2014లో ఇచ్చినటువంటి హామీలకే తిక్కు లేదు. ఇప్పుడు ఆయన కొత్తగా ఇచ్చినటువంటి హామీ నెరవేర్చాలన్నటువంటి నమ్మకం ఏంది? కేసీఆర్ గారు విడుదల చేసినటువంటి మేనిఫెస్టో మీద ఎవరికీ నమ్మకం లేదు కాబట్టి దాన్ని ఎవరు పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు, పట్టించుకుంటారని కూడా నేను భావించడం లేదు. ఆయన ఇచ్చినటువంటి 100,000 ఉద్యోగాల హామీ ఏమైంది? 3 ఎకరాల భూమి ఏమైంది? రిజర్వేషన్ గిరిజనుల రిజర్వేషన్లు ఏమైనాయి? ఇవన్నీ ఏవి చేయలేదు కదా, ఏవి చేయకుండా ఇప్పుడు నేను మళ్ళీ ఇవి చేస్తా అని చెప్పి చెప్పినంత మాత్రం నమ్మరు. 2018లో 57 ఏళ్ళు పెన్షన్ ఇస్తా అన్నారు, ఇప్పటి వరకు దానికి దిక్కు లేదు, మోక్షం లేదు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ నేను 3,000 పెన్షన్ 5,000 చేస్తా, 2,000 పెన్షన్ 5,000 చేస్తా, 3,000 వికలాంగుల పెన్షన్ 6,000 చేస్తా అంటే ఎవరు నమ్ముతారు? అంటే కాంగ్రెస్ ఇచ్చింది నమ్మేలా ఉందా? మరి కాంగ్రెస్ గ్యారంటీ కార్డు నమ్మేలా ఉందా? వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిస్తే వాళ్ళు ఆ పార్టీలో ఉంటారనేటువంటి గ్యారంటీ లేదు. వాళ్ళు ఏం గ్యారంటీ ఇస్తారు ప్రజలకి? కర్ణాటకలో చూస్తున్నాం కదా, కర్ణాటకలో కూడా ఇలాంటి అనేక హామీలు ఇచ్చింది వాళ్ళు నెరవేర్చలేకపోతున్నారు. ఈరోజు సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు కావాలంటే కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ ఇక్కడ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయలేనప్పుడే అది సాధ్యమవుతుంది. డబుల్ ఇంజన్ సర్కార్తో మాత్రమే సంక్షేమ పథకాలు అమలైతాయి, ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కంప్లీట్ గా చిన్నాభిన్నం అయిపోయింది. పరిస్థితుల్లో 1,000 కోట్ల 100,000 కోట్ల రూపాయల హామీలు ఎట్లా నెరవేర్చుతారండి? సమాధానం చెప్పాలి ప్రజలకు. అంతేగాని ఉచితాలతోని ప్రజలు ఓట్ చేస్తామంటే మనతో రాణి రుద్రమ్మ గారు కూడా లైవ్ లో అందుబాటులో ఉన్నారు జూమ్ లో. రాజేంద్రమ గారు, ఇప్పుడు ముఖ్యంగా మహిళలకు పెద్దపీట వేసేలా ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తా అని కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ ఇచ్చింది, ఇప్పుడు బీఆర్ఎస్ ఏకంగా 3,000 రూపాయలు, అర్హులైన ప్రతి ఒక్క మహిళకి 3,000 రూపాయలు ఇస్తామంటున్నారు, సన్నబియ్యం ఇస్తామంటున్నారు, సిలిండర్ 400 మీరే సిలిండర్కు బాధ్యత చూపించేదే బీజేపీ పైన, సిలిండర్ రేటును 1,000 రూపాయలు దాటించారు, 400 ఇస్తామని బీఆర్ఎస్ అంటుంది, 500 ఇస్తామని కాంగ్రెస్ పార్టీ అంటుంది, ఎలా ఈ మేనిఫెస్టో మీకు ఎలా అనిపిస్తుంది? వాళ్ళదైనా వీళ్ళదైనా రేపు వాళ్ళు ఒకరు అభ్యర్థులు తొలి జాబితా వచ్చింది, ఇద్దరి మేనిఫెస్టోలు కూడా వచ్చాయి, ఇంకా బీజేపీ అభ్యర్థులు రాలేదు, మేనిఫెస్టో రాలేదు, మీది ఎలా ఉండబోతుంది?
ఒకటండి, ఇవాళ కేసీఆర్ గారు రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టో అంతా కూడా ఏంటంటే అది ఓట్ల కోసము వాళ్ళు పెట్టుకున్నటువంటి ఎజెండా అనేటువంటిది అర్థమవుతుంది. అసలు ఎన్ని డబ్బులు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర, ఆ డబ్బులను ఇప్పటి వరకు ఎట్లా ఖర్చు పెడుతున్నారు, ఉన్నటువంటి పథకాలకే డబ్బులు ఇవ్వడానికి అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో ఒక కొత్త పథకాలు అనేటువంటివి తీసుకొచ్చి కేవలము ఓట్లు వేయించుకునేటువంటి మెకానిజం తప్ప ఏం లేదు. మీరు అన్నారు మహిళలకి ఏమంటారు ఒక కొత్త పథకాన్ని ఇచ్చినారు అర్హులైనటువంటి మహిళలకి 3000 రూపాయలు అని. అర్హులు అంటే ఎవరు, ఏ మహిళలు వస్తారు అందులో, అంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అంటే అది ఏదో ఏమొస్తుంది అనేటువంటిది కూడా చెప్పేది అంటే చెప్పారు చెప్పారు గాంధీ గారు చెప్పారు 93 లక్షల కుటుంబాలు బీపీఎల్ ఫ్యామిలీలు ఉన్నాయి వాళ్ళందరికీ. అంతమందికి మహిళలకి, అంతమంది మహిళలకి మీరు 3000 రూపాయలు ఇస్తామని చెప్తున్నారు కదా, మేము ఒకటే అడుగుతున్నామండి, అసలు నిరుద్యోగులకి 30 లక్షల మంది నిరుద్యోగులకే నిరుద్యోగ భృతి 3000 ఇస్తామని చెప్పి 5 సంవత్సరాలు అయినా ఈ రోజు వరకు చేయలేనటువంటి వాళ్ళు 90 లక్షల మంది మహిళలకు ఏ లెక్క నా 3000 రూపాయలు నెలకి ఇస్తారు అనేటువంటిది సమాధానం ఏంటి, ఏమొస్తుంది సమాధానం అనేటువంటిది మనం ఆలోచించాలా. అంటే ఇవన్నీ కూడా ఇచ్చేటటువంటివి కావు తెచ్చేటటువంటివి కావు, కేవలం ఓట్ల కోసం చెప్పేటటువంటి కేసీఆర్ గారి మాటలు. ఇంకొకటి కూడా నేను చాలా స్పష్టంగా అడగదలుచుకున్నా, అసలు ఉద్యోగాల కోసం తెచ్చుకున్నటువంటి తెలంగాణలో నియామకాలకు సంబంధించినటువంటి ఒక్క హామీ కూడా లేని మేనిఫెస్టో, మరి ఎవరి కోసం ఈ మేనిఫెస్టో? మీరు నిరుద్యోగులకు అందరికీ కూడా ఒక్క పెన్స్టాక్ తోటి 2 లక్షల ఉద్యోగాలు అంటే ఇంటికో ఉద్యోగం అంటే అదైపోయినాక మొత్తం ఉపాధి కల్పన చేస్తాం, మేము ప్రైవేట్ సెక్టర్ లో కూడా 1 లక్షల ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తిరి, అవి తెల్లారిపోయినాక నిరుద్యోగ భృతి అంటే అది తెల్లారిపోయినాక ఈ రోజు అసలు మేనిఫెస్టోలో నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశమే లేదు, ఉద్యోగ కల్పనకు సంబంధించినటువంటి అంశమే లేదు, ఏమీ లేదు. మరి దేనికోసం, ఎవరి కోసం ఈ మేనిఫెస్టో అనేటువంటిది మేము అడుగుతున్నాం. అంటే మీరు ఆల్రెడీ రాని గారు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కూడా చూశారు, కాంగ్రెస్ పార్టీ కూడా ప్రతి మహిళకి 2500 రూపాయలు ఇస్తామంది, తర్వాత ఉద్యమకారులకు 250 గజాల స్థలం అంది. ఇప్పటి వరకు జనాలకు అర్థం కావట్లేదు అసలు ఉద్యమకారులు అంటే ఎవరు, ఎవరికి ఇస్తారా ల్యాండ్ అని. మీకేమన్నా అర్థమైందా? అదే కదా, ఇప్పుడు తలాతోక లేకుండా ఒక ఆలోచన లేకుండా ఒక విధానం లేకుండా ఆ ఇష్టం వచ్చినటువంటి ప్రణాళికలు ఇవ్వటం అనేది ఎవరైనా చెప్తారండి. ఇవాళ నేను మేనిఫెస్టో తయారు చేయొచ్చు, మీరో మేనిఫెస్టో తయారు చేయొచ్చు, ఎన్టీవీ కూడా ఒక మేనిఫెస్టో తయారు చేసి తీయొచ్చు. ఎందుకు అని అంటే ప్రభుత్వానికి మీడియా సంస్థకి ఏం సంబంధం ఉండదు, మేనిఫెస్టోనే కదా అని చెప్పొచ్చు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినా బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ ఏమో సరే కర్ణాటకలో వాళ్ళు ఇచ్చినటువంటివి ఏ మేరకు అమలవుతున్నాయి అనేటువంటిది మనం చూస్తున్నాము. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ఎంత, ఆ బడ్జెట్ లో వచ్చేది ఎంత, వస్తే ఏమిస్తారు వీళ్ళు అనేటువంటిది మనకు తెలిసినటువంటి అంశమే. ఇక బీఆర్ఎస్ పార్టీ విషయానికి వస్తేనైతే పూర్తిగా అధ్వానం. ఇవాళ రైతులకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా ఈనాటి వరకు కూడా రైతు రుణమాఫీ 1 లక్ష రూపాయలు తీసుకున్నటువంటి వాళ్లకు ఇచ్చేయలేనటువంటి వాళ్ళు, ఇవాళ పూర్తి స్థాయిలో మొత్తం తెలంగాణ ప్రజలందరికీ కూడా బీమా ఇస్తాము అని చెప్పి అదొక అబద్ధము. ఉద్యోగస్తులందరికీ కూడా సిపిఎస్ విధానము, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కిందనే ఓపీఎస్ విధానానికి తీసుకుపోవడానికి ఒక కమిటీ ఇస్తా అని చెప్పినారు కదా. ఈయన ముఖ్యమంత్రి గారు 2014లో అధికారంలోకి వచ్చే ముందు ఒక మాట చాలా స్పష్టంగా చెప్పినారు. ఏమని చెప్పినారంటే అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మా తెలంగాణ రాష్ట్రం వస్తే, మాకు అధికారం వస్తే, నేను ముఖ్యమంత్రి అయితే ఒక్క పూట చాలు నాకు, ఒక్క పెన్నుగా చాలు, పెన్నుల ఇంకుంటే చాలు, ఒక్క కాగితం మీద సర్వీస్ రూల్స్ రాసి అసలు ఉద్యోగులకు సంబంధించినటువంటి ఏ సమస్య లేకుండా అర పూటల అర దినంలో నేను పూర్తి చేస్తానటువంటి వ్యక్తి. వాళ్ళ 9 సంవత్సరాలైనా ఉద్యోగుల సమస్యలు తీర్చలేదు, వాళ్ళ ట్రాన్స్ఫర్స్ ఇష్యూయే ఉన్నాయి, వాళ్ళ ప్రమోషన్స్ ఇష్యూయే ఉన్నాయి, ప్రభుత్వ ఖాళీలు నింపే పరిస్థితి లేదు. ఇవాళ మళ్ళా వాళ్ళ స్కీమ్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కి పోవడానికి కేంద్రమే అడ్డం పడుతుందట. ఈయన చేస్తారట, చేస్తాను కూడా చెప్తలేరు, ఒక కమిటీ వేస్తా అని చెప్తున్నారు. అంటే ఒక్క పూటల మీరు అన్ని సమస్యలు సాల్వ్ చేయగలిగినటువంటి శక్తిమంతులు వచ్చినటువంటి రాష్ట్రంలో 2 సార్లు ముఖ్యమంత్రి అయినరు, ఈనాటి వరకు చేతగాని మీకు, రేపొద్దున 3వ సారి ముఖ్యమంత్రి అయితే మాత్రం ఏం చేస్తారు అనేటువంటిది మేము అడుగుతున్నాం. అంటే ఆ కమిటీల ఏటాలు ఇవన్నీ కూడా ఉత్తమాటలు, ఇవన్నీ ప్రజల్ని ఉద్యోగస్తులను మభ్యపెట్టే మాటలు, జర్నలిస్టులను కూడా అసలు అంటే ఎంత ఏమంటారు అంటే అవమానపరుస్తున్నారు. అంటే వారు మేనిఫెస్టో గురించి మాట్లాడేటప్పుడు మీ జర్నలిస్టులకు కూడా గ్యాస్ ధర తగ్గించినట్టు చేస్తాము, మీ జర్నలిస్టులకు కూడా ప్రభుత్వ ఏమంటారు దవాఖానలలో పోయి ట్రీట్మెంట్ చేసుకునేటట్టుగా మేము చేస్తాము అని చెప్తున్నారు కదా కేసీఆర్ గారు. జర్నలిస్టు సోదరులు కూడా ఆలోచించాల్సినటువంటి అంశం, అసలు ఇవాళ ఆరోగ్యశ్రీకి
కంటే కూడా ఆయుష్మాన్ భారత్ 5 లక్షలకు పెంచిన తర్వాత ఆ డబ్బునే ఆరోగ్యశ్రీ కింద డైవర్ట్ చేసి ఇస్తుంది తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వము ఎక్కడన్నా 10 రూపాయలు ఎక్కువ కేంద్రం ఇచ్చినటువంటి డబ్బు కాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కిందికి అయ్యేటట్టు చేస్తుందా ఒక అంశం. ఇంకొకటి ఎవరన్నా జర్నలిస్ట్లే కావచ్చు ఇంకెవరన్నా కావచ్చు ఈ రోజు వరకు కూడా ఆరోగ్యశ్రీ కార్డు పట్టుకొని పోయి ప్రైవేట్ దవాఖానలకు పోతే ఎంత మేరకు ఆ ప్రైవేట్ దవాఖానలు ఆ కార్డును యాక్సెప్ట్ చేస్తున్నాయి? ఇవాళ ఆయుష్మాన్ భారత్ కార్డును ఎందుకు ఇక్కడ డైరెక్ట్ గా యాక్సెస్ ఇవ్వట్లేదు అనేటువంటి దానికి సమాధానమే లేదు. ఇవాళ 17 లక్షలకు చేస్తాము అని చెప్పి మాట్లాడుతున్నారు, ఇవాళ స్కూల్స్ ఉన్నాయని మాట్లాడుతున్నారు, ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి మాట్లాడుతున్నారు, సన్న బియ్యం గురించి మాట్లాడుతున్నారు, కేంద్రం ఇచ్చేటటువంటి రేషన్ బియ్యంలో వీళ్ళు ఇచ్చేటటువంటి సన్న బియ్యం వీళ్ళు ఇచ్చే పర్సంటేజ్ ఎంత, వీళ్ళు దాని దొడ్డు బియ్యాన్ని సన్న బియ్యం చేసి ఎక్కడి నుంచి ఇస్తారు, సన్న వడ్లు కాదు దొడ్డు బియ్యం పట్టించాలి అని చెప్పి మాట్లాడి ఫైటింగ్ చేసినటువంటి వాళ్ళు మళ్ళీ మేము సన్న బియ్యము ఇస్తాము అని చెప్పి మాట్లాడుతున్నారు. మీరు అన్ని చాలా చాలా కాంగ్రెస్ గానీ ఇక్కడ బిఆర్ఎస్ మేనిఫెస్టోలో చాలా అంశాలను తప్పుపడుతున్నారు, వాళ్ళు చెయ్యలేదని చెప్తున్నారు. ఓకే, మీరు వస్తే ఏం చేస్తారు? ఏమైనా ఒక అవగాహనకు వచ్చారా? మీ అభ్యర్థుల ప్రకటన ఎప్పుడు? ఎన్నికలకు బీజేపీ సిద్ధం అవుతుందా? కాంగ్రెస్ బీఆర్ఎస్ కొంచెం ముందున్నట్లు కనిపిస్తున్నాయి మీకంటే, ప్రచారంలో కానీ అభ్యర్థుల ప్రకటనలో కానీ మేనిఫెస్టో రిలీజ్లో కానీ ఎందుకు బీజేపీ కొంత వెనుకబడినట్లు కనిపిస్తుంది? అంటే వాస్తవంగా ఏంటంటే జాతీయ పార్టీల్లో అది బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు జాతీయ పార్టీలకు ఉన్నటువంటి వెసులుబాటు దృష్టిలో పెట్టుకుని జాతీయ పార్టీలకు ఉండేటటువంటి వ్యూహాన్ని అనుసరించి అభ్యర్థులను ఖరారు చేస్తారు. వాస్తవంగా గతంలో చూసుకుంటే మనము ఈవెన్ తెలంగాణ ప్రాంతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా అభ్యర్థులను ఎప్పుడు ప్రకటించేదండి, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఫస్ట్ లిస్ట్ వచ్చేది. నిజంగా అంటే నామినేషన్స్ డేట్ అయిపోతుంది, ఇక రేపు లాస్ట్ డేట్ అన్నాక ఫైనల్ లిస్ట్ ఇస్తారు చాలా సందర్భాల్లో. ఎందుకంటే అభ్యర్థులు ఎక్కువైపోతుంది, ప్రజల్లోకి వెళ్ళడానికి ఆ 15-20 సరిపోతుంది. ఎక్కువ రోజులు అయినా కొద్దీ కూడా డబ్బు అమ్మకాలు కొనుగోళ్లు అంతా అంటే రాజకీయం అనేటువంటిది ఎలక్షన్ అనేటువంటిది దాంట్లో డబ్బు ప్రభావం పెరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఎప్పుడు కూడా ఒక 15-20 రోజులు ఉండేది. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వము గతంలో పోయినసారి 100 రోజుల ముందే అభ్యర్థులను ప్రకటించి జనంలోకి డబ్బునిచ్చి పంపించడంతో అన్ని రాజకీయ పార్టీలకు కూడా అనివార్య క్రియేట్ అయింది. ఈసారి కూడా వాళ్ళు అదే విధంగా 100 రోజుల ముందు అభ్యర్థులు ప్రకటించేసి వాళ్ళకు మనిషికి ఒక 10 కోట్ల రూపాయలు ఇచ్చి ఇక ఓటి తాగబెట్టండి తినబెట్టండి పక్క పార్టీలో ఉండండి కొనుక్కోండి అని చెప్పి వదిలేసేసరికి మిగిలినటువంటి పార్టీల మీద ప్రెజర్ అవుతుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా ఒక అడుగు ముందేసి 40 రోజుల ముందే అభ్యర్థుల్ని ప్రకటించుకోవాల్సినటువంటి పరిస్థితిలోకి నెట్టివేయబడింది. బీజేపీని కూడా మీరు క్వశ్చన్ చేస్తున్నారు, అయితే వాళ్ళ ట్రాప్ లో పడాల్సినటువంటి అవసరం భారతీయ జనతా పార్టీకి లేదు. అలాగని మొత్తమే ప్రకటించకుండా ఉండేటువంటి అవసరం కూడా భారతీయ జనతా పార్టీకి లేదు. కాబట్టి నేడు రేపు వారానికి 10 రోజులకు డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ కూడా లిస్ట్ ప్రకటించేటటువంటి అవకాశం ఉంది. దాదాపుగా చర్చలన్నీ కూడా ఒక కొలిక్కుతున్నాయి. అన్ని కులాలకు కూడా సమానమైనటువంటి ప్రాతినిధ్యం ఇవ్వాలి, మరీ ముఖ్యంగా మహిళలకు. ఎందుకంటే 33% రిజర్వేషన్ అనేటువంటిది మహిళలకు ఇచ్చినటువంటి పార్టీయే భారతీయ జనతా పార్టీ. కాబట్టి డెఫినెట్ గా మహిళా ప్రాతినిధ్యం పెరగాలి. అలాగే ఓబీసీ రిజర్వేషన్ అంశంలో కూడా చాలా సీరియస్ గా భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తోంది. ప్రధానమంత్రి అభ్యర్థి దగ్గర నుంచి ఇతర రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో ఎలక్షన్ జరిగినప్పుడు కావచ్చు, లేదంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో ఎలక్షన్, ఈసీ రిజర్వేషన్ ని బీసీ కోటాను కేటాయించినటువంటి పార్టీ కాబట్టి డెఫినెట్ గా తెలంగాణలో కూడా బీసీ కోటాను పెంచాలి, మహిళల కోటాను పెంచాలనేటువంటి ఉద్దేశంతో ఆ ఈక్వేషన్స్ లో ఏమంటారు ఆ లెక్కలు చూస్తున్నారు. కాబట్టి డెఫినెట్ గా అన్ని వర్గాలను అన్ని కులాలకు గౌరవం ఇచ్చి సముచిత స్థానం ఇచ్చేటటువంటి మేనిఫెస్టో అలాగే ఓటర్ల మన క్యాండిడేట్స్ లిస్ట్ కూడా త్వరలో ప్రకటిస్తాం. రైట్, థ్యాంక్ యూ రాణి రుద్రమ గారు. మాతో పాటు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు బీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డి గారు. శ్రీధర్ రెడ్డి గారు, మీ మేనిఫెస్టోని చూసిన కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఆ రెండు పార్టీల నేతలు కూడా గతంలో ఇచ్చిన హామీలకు దిక్కు లేదు, కేవలం ఎన్నికల కోసమే ఎన్నికల్లో గెలుపు కోసమే రకరకాల హామీలు ఇచ్చారు, ఇది నమ్మాల్సిన పరిస్థితుల్లో లేదు ఈ మేనిఫెస్టో అని అంటున్నారు. కళ్యాణ్ గారు, మేము ఇచ్చింది మేనిఫెస్టో తెలంగాణ ప్రజల కోసము, వాళ్ళ నమ్మకం కోసం, వాళ్ళ విశ్వాసం కోసము, వాళ్ళ యొక్క మద్దతు కోసం ఇచ్చినాము, వాళ్ళ సంక్షేమం కోసం ఇచ్చినాము. రేవంత్ రెడ్డి సంక్షేమం కోసం, కిషన్ రెడ్డి సంక్షేమం కోసం ఇయ్యలే. కాంగ్రెస్ పార్టీ బీజేపీ నమ్మిక మాకు అక్కర్లే. తెలంగాణ ప్రజల విశ్వాసం పూర్తిగా మా వెంట ఉంది. గతంలో ఇచ్చిన వాటికి దిక్కులేదు ఏంటండి నాకు అర్థం కాదు. పోయిన 2 మేనిఫెస్టోలలో అన్ని అమలు చేశాం, అమలు దాంట్లో లేనటువంటిది. కానీ మీకు రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, కల్యాణ లక్ష్మి కానీ గతంలో మేనిఫెస్టోలో మేము పెట్టలే. పెట్టకుండా కానీ 13 లక్షల మందికి కల్యాణ లక్ష్మి ఇచ్చినాం, 63 లక్షల మందికి రైతులకు రైతు బంధు ఇస్తా ఉన్నాం, రైతు బీమా అమలు చేసాం, 1 లక్ష మంది రైతుల యొక్క కుటుంబాలను ఆర్థికంగా రైతు బీమా ఆదుకున్నది.
ఇవాళ వాటిలో ఏదైతే ఇంతకుముందు 10,000 ఇస్తున్నామో రైతు బంధువులు 16,000 చేస్తున్నాం, ఆసరా పెన్షన్స్ ని 5,000 పెంచబోతా ఉన్నాం. అదే విధంగా ఇవాళ పేదవాళ్లకు గతంలో ఇల్లు ఇస్తామని చెప్పాం, 3 లక్షలు ఇల్లు కట్టాం. ఏ ఇది ఇల్లు కట్టడం అనేది లేకపోతే భూములు ఇవ్వడం అనేది ఇవన్నీ కూడా రెగ్యులర్ గా ప్రాసెస్. ఒకటేసారి మొత్తం ఉన్న 11 లక్షల మంది ఇల్లు లేని పేదవాళ్లకు ఇచ్చేటువంటి సామర్థ్యం ఏ ప్రభుత్వంలో ఉంటుందా? 3 లక్షలు డబుల్ బెడ్రూమ్లు కట్టినాము ఏంటన్న వీళ్ళ ముఖాలకు? ఏ రాష్ట్రంలోనైనా డబుల్ బెడ్రూమ్ కట్టినరా? పిటగుళ్ళు కట్టేటువంటి ప్రభుత్వాలు ఆ రకంగా ఆలోచించేటువంటి పార్టీలు మమ్మల్ని అంటారు ఏంటి నాకు అర్థం కాలే. 100,000 ఇండ్లు హైదరాబాద్ లోనే కట్టాము కళ్యాణ్ గారు, మీ గమనంలో ఉంది. 70,000 డిస్ట్రిబ్యూట్ చేసినాం, మిగతా ప్రాసెస్ లో ఉన్నాయి. ఇవాళ మళ్ళీ మేనిఫెస్టోలో కొత్త హైదరాబాద్ నగరంలో 100,000 ఇండ్లు ఇవ్వబోతా ఉన్నాం. ఇలా మహిళలకు 93 లక్షలు ఏదైతే మన దగ్గర బిలో పావర్టీ లైన్ అంటే వైట్ రేషన్ కార్డ్ ఉన్నటువంటి కుటుంబాలు ఉన్నాయో ఆ మహిళలకు 3,000 రూపాయల మహిళాభివృద్ధి వాళ్ళ కేసీఆర్ గారు అనౌన్స్ చేసిండ్రు. ఈ మహిళా సంక్షేమం కోసము పాటుపడుతున్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కాదా? రిజర్వేషన్ నుంచి మొదలుపెట్టి ఇవాళ వాళ్ళ యొక్క పెళ్లిళ్లకు, చదువులకు, కాన్పులకు అన్నిటికీ కూడా వాళ్ళకు సపోర్ట్ చేస్తున్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం కాదా? రైతు బీమా మేము అమలు చేస్తానేమా? ఏదైతే రైతు బీమా అమలు చేస్తున్నామో ఆ స్ఫూర్తిగా రాష్ట్రంలో ఉన్నటువంటి వైట్ రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఇంటికి కేసీఆర్ బీమా, ప్రతి ఇంటికి ధీమా పేరుతోటి అది అమలు గతంలో అమలు చేశాం రైతు బీమా. ఇవాళ వీళ్ళకి సామాజిక భద్రత, ఆర్థిక భద్రత కావాలని చెప్పి ఇవాళ బీమా అది కూడా ఎల్ఐసీ ద్వారా ఇంప్లిమెంట్ చేయబోతా ఉన్నాం. కాబట్టి చేతగాని వాళ్ళు, ఎక్కడ ఏ ప్రభుత్వాల్లో సంక్షేమాలని అమలు చేయని వాళ్ళు, వాళ్ళ ప్రభుత్వాల్లో 200 రూపాయల ఏమంటారు పెన్షన్ కూడా సరిగ్గా ఇవ్వని వాళ్ళు మమ్మల్ని అంటారు. కాబట్టి ఇవాళ ఏ పథకం ఇవాళ మనం మాట్లాడినా హలో ఏ పథకం ఇవాళ కేసీఆర్ గారు పెట్టినా బ్రహ్మాండంగా తెలంగాణ ప్రజల యొక్క ఆశలు, ఆకాంక్షలు, అవసరాలు అన్ని పూర్తి స్థాయిలో తెలిసిన వ్యక్తిగా, ఒక తండ్రిగా, ఒక పెద్దన్నగా, ఈ రాష్ట్రం యొక్క కుటుంబాధినేతగా వారు ఇవాళ బ్రహ్మాండమైనటువంటి ఒక మేనిఫెస్టో ముందుకు తీసుకొచ్చారు. గ్యాస్ సిలిండర్ నేను భారతీయ జనతా పార్టీ వాళ్ళు మాడుతున్నారు, ఎంత అవమానకరం అండి, ఎంత ఆత్మగౌరవం లేకుండా మాడుతున్నారు, ఎంత అబద్ధాలు మాడుతా ఉన్నారు. ఇవాళ 1,400-1,500 రూపాయలు గ్యాస్ సిలిండర్ అమ్ముకుంటూ పేదవాళ్ళ కడుపు కొడుతూ వాళ్ళ వంట ఇంట్లో మంటలు పెట్టి ఇవాళ మళ్ళీ గ్యాస్ సిలిండర్ వదిలేసి కట్టే పుల్లలు పెట్టుకొని, కట్టెలు పెట్టుకొని మళ్ళీ వంట వండుకునే స్థాయికి తీసుకొచ్చారు మహిళల్ని. వాళ్ళని ఆదుకోవడం కోసం 400-400 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ ను ఇస్తామని చెప్పేసి కేసీఆర్ గారు ఇవాళ చెప్పారు. ఇవాళ సిపిఎస్ తెచ్చిపెట్టింది ఎవరు? మీరు కాదా? సిపిఎస్ నుంచి ఓపీఎస్ కి రావాలంటే పెన్షన్ స్కీమ్ లో కొంత స్టడీ చేసిన అవసరం ఉందా లేదా? అంటే శ్రీధర్రెడ్డి గారు, ఇప్పుడు సిపిఎస్ నుంచి ఓపీఎస్ కు తేవాలంటే 10 ఏళ్లుగా మీరే అధికారంలో ఉన్నారు, తేవచ్చు. అవును, మహిళలకు మీరు బీపీఎల్ కుటుంబాల మహిళలకు 3,000 ఇస్తామని ఇప్పుడు ప్రకటించారు, ఇవ్వాలనుకుంటే 10 ఏళ్లుగా మీరే అధికారంలో ఉన్నారు, ఇప్పటికే ఇవ్వచ్చు. ఇప్పుడే కొత్తగా ఎందుకు పెట్టారు? రైతు బంధు 10,000 గత 5 ఏళ్ల నుంచి ఇస్తున్నారు కదా, 15,000 ఇప్పటికే చేయొచ్చు. మీరు ఇప్పుడు ఎందుకు అంటే ఎన్నికల కోసమేనా? కాదండి, మేము పుట్టినరోజే ఒకటే 0 సంవత్సరం 1 సంవత్సరం ఎందుకు ఉంది? పుట్టినరోజు 20 సంవత్సరాలు వస్తే అయిపోతున్నాయి కదండి అంటాం. అంటే ఎవరన్నా ఒక పథకం ప్రవేశపెట్టారు, ఆ పథకం ఎట్లెట్లయితే ఖర్చులు పెరుగుతున్నాయో, రాష్ట్ర ఆదాయం పెరుగుతుందో దానికి అనుగుణంగా ఓ ఆర్థిక ప్రణాళికతోటి పెంచుకుంటూ పోతున్నారు. గతంలో 50,000-70,000 ఇచ్చినారు కళ్యాణ్ లక్ష్మి, ఆ తర్వాత 110,000 రూపాయలకు పంచారు కదా. అట్లా ఆర్థిక ప్రణాళిక ఒకటి ఉంటది. అంటే శ్రీధర్రెడ్డి గారు, అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీ కార్డు ఏదైతే ఉందో అందులో రైతు బంధువు 15,000 అని వాళ్ళు చెప్పారు, 12,000-15,000 అని. అది మీరు పెట్టారు. మహిళలకు 2,500 వాళ్ళు ఇస్తామంటే మీరు 3,000 ఇస్తామంటున్నారు. సిలిండర్ 500 ఇస్తామని వాళ్ళు చెప్తే మీరు 400 అంటున్నారు. అంటే దాన్ని కాపీ కొట్టినట్లు కొంచెం అనిపించట్లేదా మీకు? కళ్యాణ్ లక్ష్మి, ఇప్పుడు ఒకటి కళ్యాణ్ గారు, కాపీ ఏంటండి? రైతు బంధు లాంటి స్కీము ఏ కాంగ్రెస్ పార్టీ, ఏ భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టినాయండి? వాళ్ళని ఏం కాపీ కొట్టలేదు నాకు అర్థం కాలే. వాళ్ళు మా స్కీమ్లను కాపీ కొట్టారు, ఒకటి. రెండవది, ఇప్పుడు సిలిండర్ శాస్త్రీయంగా అంచనా వేస్తాం, 400 రూపాయలకు ఇద్దామని చెప్పేసి అనుకున్నాము. రైతు బీమా వాళ్ళు ఇచ్చిండ్రా, మహిళలకు ఇస్తామని చెప్పి. అసలు మహిళలను కాంగ్రెస్ పార్టీ, బీజేపీ ప్రభుత్వ రాష్ట్రాల్లో గతంలో పట్టించుకున్నారా? ఈ రాష్ట్ర ప్రభుత్వం కదా అన్ని అంశాల్లో వాళ్ళని గౌరవించుకుంటూ వస్తా ఉంది, వాళ్ళ సంక్షేమం కోసము పనిచేస్తా ఉంది. ఇవాళ సొసైటీ గ్రూపులకు మహిళా సమాఖ్య భవనాలు కడదామని చెప్పి వాళ్ళ ముఖ్యమంత్రి గారు చెప్పారు. వాళ్ళని ఎంపవర్మెంట్ చేయడం కోసము ముందుకు పోతా ఉన్నారు. ఈ ప్రభుత్వం సంకల్పించింది వాళ్ళకు 33% రావాలని. కాబట్టి కళ్ళబొల్లి మాటలు, గ్యారంటీలు, వారంటీలు కాదు. ఇటువంటి స్కీమ్స్ అన్ని కూడా విజయవంతంగా సంక్షేమం ఈ రాష్ట్రం అమలు చేసినాము. ఈ సంక్షేమ పథకాలకు దేశవ్యాప్తంగా పెద్ద ఆదరణ వచ్చింది, ప్రపంచ వ్యాప్తంగా పెద్ద పెద్ద సంస్థలు వీటిని అధ్యయనం చేసినాయి. ప్రత్యేకించి రైతు బంధును పెద్ద పెద్ద
ఆర్థిక శాస్త్రవేత్తలు వ్యవసాయ శాస్త్రవేత్తలు అభినందించారు. దాన్ని వేరే రాష్ట్రాల్లో పెట్టాలని చెప్పిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వేరే పార్టీలు వాళ్ళు అమలు చేస్తా ఉన్నారు. కాబట్టి కేసీఆర్ ఈజ్ ఎ పయనీర్ ఇన్ మెనీ ఇష్యూస్, కేసీఆర్ ఈజ్ ద బిగినర్. కాబట్టి వారి యొక్క ఆలోచన విధానానికి వీళ్ళు ఏదో డీటుకు వస్తారు. మాది కాపీ కొట్టి కొత్త పేర్లు పెట్టుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. నీ ప్రభుత్వం ఇక్కడ లేదు, అక్కడ లేదు, నువ్వు చేస్తావని చెప్పడానికి నీకు విశ్వాసం లేదు, దానికి వెనుక ఒక బ్యాక్గ్రౌండ్ లేదు. మేము 9 సంవత్సరాలుగా ప్రజల యొక్క అనుభవంలో ఉంది, ఎట్లా ఇంప్లిమెంట్ చేశాము దాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయబోతాం. మళ్ళీ ప్రజలు మమ్మల్ని నమ్ముతారా, పాటలు చెప్పే వాళ్ళని నమ్ముతారా? కళ్యాణ్ గారు సీతారెడ్డి గారు కరెక్ట్ గా అడుగుతున్నారు, ప్రజలు మమ్మల్ని నమ్ముతారు, వాళ్ళని నమ్మరు. కానీ సంవత్సరాలు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఈ రోజు వాళ్ళ ఒక కోపము వాళ్ళ ఆవేశము చాలా స్పష్టంగా కనబడుతుంది వారి మాటలలో. నిజంగా ప్రజలు నమ్ముతారా నమ్మరంటే బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒకటే అని చెప్పి చాలా స్పష్టంగా ప్రజలు ఈరోజు విశ్వసనిస్తారు, నమ్ముతారు. బీజేపీ పార్టీ వాళ్ళు మాట్లాడు వాళ్ళు అంటారు, వాళ్ళు ప్రతి జన్ధన్ ఖాతాలో 15 లక్షలు వేస్తాంటే అది అమలు అవుతుంది అని చెప్పి మాట్లాడతారు. వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ఏం అమలు చేసింది, మహిళలకి ప్రాధాన్యత కల్పించేది కాంగ్రెస్ పార్టీ అంటే, ఈ రోజు మహిళలకి ప్రాధాన్యత మొదటికెళ్ళి కల్పించింది స్వర్గీయ ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి అయినప్పటికెళ్ళి మహిళలకి పెద్దపీట వేసింది కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు మహిళా మంత్రి లేకుంటే 7 సంవత్సరాలు అంటే 2 సార్లు టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు మహిళలకి ప్రాధాన్యతనే లేదు. ఇంకోటి ప్రతిపక్షాలకు కాదు మేము స్కీమ్లు ఇంప్లిమెంట్ చేస్తే ప్రతిపక్షాలకు కాదు నచ్చాల్సిందంటే, ప్రజలకి మీరు అందుబాటులో లేరు. ప్రజలు చెప్పే ఒక సమస్యలు ప్రతిపక్షాలు విన్నప్పుడు ప్రతిపక్షాల పాత్రది మీ దృష్టికి సమస్యల్ని తీసుకొచ్చేది. మీరు ప్రతిపక్షాన్ని విమర్శించి మీరు ప్రతిపక్షమే లేకుండా చేసి నిరంకుశ పాలన లెక్క ఒక డిక్టేటర్షిప్ లెక్క నడపాలనుకుంటారు. కాబట్టి ఈ రోజు ఆ తెలంగాణని విముక్తి చేయాలి కల్వకుంట్ల కుటుంబంకి వెళ్ళనే తాపత్రయము తపన కాంగ్రెస్ పార్టీ. రైట్, థ్యాంక్ యూ వెంకట్ గారు, థ్యాంక్ యూ రాణి రుద్రమ్మ గారు, థ్యాంక్ యూ కిషన్ గారు, థ్యాంక్ యూ శ్రీధర్రెడ్డి గారు. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టో మాత్రం కొంత ఆసక్తికరంగానే ఉంది. కాంగ్రెస్ పార్టీకి దీటుగా బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో మనకు కనిపిస్తుంది. ఇందులో ప్రధానంగా 93 లక్షల బీపీఎల్ కుటుంబాలకు లబ్ధి చేకూర్చేలా, అందులో ఉన్న మహిళలకు నెలకు 3,000 రూపాయలు ఇవ్వడం కావచ్చు, 5 లక్షల బీమా పథకం కావచ్చు, ఈ రెండు మాత్రం కొంత ఆసక్తి రేపుతున్నాయి. అదేవిధంగా రైతు బంధు సాయం పెంచడం, 5,30,000 పెన్షన్లు, ఆసరా పెన్షన్లు దాదాపుగా వికలాంగులకు 6,000, మిగిలిన అన్ని వర్గాలకు కూడా 5,000 వరకు పెంచడం, ఇలాంటి అంశాలు మాత్రం ఖచ్చితంగా కొంత ప్రయోజనం చేకూర్చేలా కనిపిస్తున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా అనాథ పాలసీ అనేది ఒకటి కొత్తగా తేబోతుంది ప్రభుత్వం. అది ఎప్పటి నుంచో ఉంది, అది నెక్స్ట్ గవర్నమెంట్ రాగానే తీసుకొస్తాం, వాళ్ళను స్టేట్ చిల్డ్రన్గా గుర్తిస్తామని చెప్తున్నారు. అగ్రవర్ణాల పేదలకు, ముఖ్యంగా మధ్యతరగతిలో ఉన్న వారికి ఇది ఉపయోగ కలిగించేలా ప్రతి నియోజకవర్గానికి ఒకటి కేవలం అగ్రవర్ణ పేదల కోసమే ఒక హాస్టల్ రెసిడెన్షియల్ స్కూల్ అనేది పెట్టాలనే ఆలోచన, ఇలాంటి అంశాలైతే కొంత ప్రజల్లోకి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. చూడాలి, ఇప్పటికే గ్యారంటీ కార్డుతో కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్ళింది, ఇప్పుడు బీఆర్ఎస్ మేనిఫెస్టోతో బీఆర్ఎస్ ప్రజల్లోకి వెళ్ళబోతుంది. కాసేపట్లోనే ఉస్నాబాద్ సభలో కేసీఆర్ రియాక్ట్ కాబోతున్నారు కాంగ్రెస్ పార్టీ తీరుపై, బీజేపీ తీరుపై. ముఖ్యంగా నరేంద్ర మోడీ ఈ మధ్య రాష్ట్ర పర్యటనకు వచ్చి చేసిన విమర్శలపై కూడా కేసీఆర్ రియాక్ట్ అయ్యే అవకాశం మనకు కనిపిస్తుంది. చూడాలి, ఉస్నాబాద్ సభా వేదికగా, ప్రజా ఆశీర్వాద సభ వేదికగా కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారు, కాంగ్రెస్ బీజేపీలపై ఎలాంటి విమర్శలు చేయబోతున్నారు, మేనిఫెస్టోని జనంలోకి తీసుకెళ్లడంతో పాటు ప్రధానంగా గట్టి పోటీదారుగా మారిన కాంగ్రెస్ పార్టీపై ఏ రకంగా దాడి చేయబోతున్నారు అనేది మనం వేచి చూడాలి.